రాజకీయాలని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు అసలు ఏది ఒక ప్రణాళికాబద్ధంగా నేను ఏది చేయలేదు కాకపోతే నాకు నేను గ్రాడ్యుయేషన్ లో ఉన్న సమయంలో మంజీరా రచయితల సంఘం అని మెదక్ జిల్లాలో ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి సంస్థ ఆ సంస్థ పరిధిలోకి వచ్చిన తర్వాత నాకు ఒక సామాజిక అనుశీలన తర్వాత ఏంటంటే ప్రజల సమస్యల పట్ల ఒక పట్టింపు ఒక కళాకారుడి యొక్క సార్థకత అనేది ప్రజల మధ్యనే అనే ఒక అవగాహన కుదిరిందన్న వీటన్నిటి పరివసానంగా ఇవాళ నాకు ఈ గౌరవం దక్కి తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు గడిచిపోయింది అంటే ఇప్పటి వరకు మీకు ఓఎస్డీ పదవి ఉంది కానీ ఎలాంటి పదవులు ఇవ్వలేదు అంటే ఆలస్యమైందని భావిస్తున్నారా అంటే ముఖ్యమంత్రి గారికి నాకు సంబంధించిన అంటే నా సామర్థ్యం మీద ఆయనకు ఒక అంచనా ఉంది నన్ను ఎట్లా వినియోగించుకోవాలనే విషయంలో ఆయనకు ఒక ఆలోచన ఉంది దాంట్లో భాగంగా ఓఎస్డీగా కూడా నేను తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయా సంబంధమైన ఆ విషయాలన్నింటిలో కూడా నేను పనిచేస్తూ వస్తున్నాను కాకుంటే తెర వెనుక ఉండి పనిచేశాను ఇవాళ నేను మండలంలో ఉంటే బాగుంటుందని బహుశా ఈ సందర్భం అందుకు తగినని అనుకున్నట్టున్నారు ఆ గౌరవాన్ని నాకు ఇప్పుడు కల్పించారు అంటే ఒక ప్రభుత్వ టీచర్గా ఉన్నారు ఎందుకంటే ఉద్యమం పట్ల టీఆర్ఎస్ పట్ల ఎందుకు ఆకర్షితులయ్యారు ఎలా ఆకర్షితులయ్యారు అంటే నా క్లాస్ రూమే నాకు నన్ను ఉద్యమం వైపు నడిపించింది ఆ రోజు మీరు అంటే తెలంగాణలో ఒక భయంకరమైన శిథిలత్వం ఉంది ప్రజల జీవితాలన్నీ చిన్నాభిన్నం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది నా క్లాస్ రూమ్లో చూస్తేనే నాకు ఒక 4-5 అనాథ పిల్లలు ఉండేవాళ్ళు నేను గోండుగూడెం తిరియాని దగ్గర నుంచి దుబాయ్ దాకా అంతటా మాట్లాడాను అమెరికా దాకా అంతటా మాట్లాడాను అట్లా నన్ను ప్రజలు తీసుకుపోయినారు ఆ క్రమంలో నేను నా పూర్తి కాలాన్ని ఉద్యమానికి వినియోగించవలసి వచ్చింది అంటే మీరు పాటల ద్వారా మీ మాటల ద్వారా జనాల్ని ఆకర్షించారు ఉద్యమంలో మిమ్మల్ని బాగా జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సాంగ్ అంటే ఏం చెప్తారు తంగేడు పువ్వులు తంబాలమంత తీరొక్క రంగుల తీరిచిన పువ్వు తీరొక్క రంగుల తీరిచిన పువ్వు బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ బంతిపూల తోట నా తెలంగాణ బతుకమ్మ పండుగ నా తెలంగాణ బంతిపూల తోట నా తెలంగాణ ఇది కానీ రావెళ్ళ వెంకట్రామారావు గారి పాట అదెక్కడో చరిత్ర పొరలలో మరుగున పడి ఉన్నది కదనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాణాచిరా అబలయని దేశమును కబళింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా ఈ పాట కూడా నేను పాడుతుంటే జనం చాలా భారీగా స్పందించేవాళ్ళు వాళ్ళ వాళ్ళ హృదయ ప్రకంపనలు అర్థమయ్యేవి నాకు అంటే అది తెలంగాణ చారిత్రక ప్రతిపత్తిని చాటి చెప్పినటువంటి పాట అంటే తెలంగాణ మీద ఉన్న వివక్షను కానీ ఆంధ్ర ప్రాంత్ర పెత్తనాన్ని గురించి మీరు చాలా పాటలు రాశారు పాడారు అందులో కేసీఆర్కి బాగా ఇష్టమైన పాట అంటే కేసీఆర్ గారికి బాగా నచ్చిన పాట నాకు దాశరథి గారి ఆచలన సముద్ర గర్భం అంటే చాలా ఇష్టం అందులో ఆ చివరి చరణాలు అవి నాకు కర్తవ్యబోధ చేస్తాయి అని చెప్పేవారు ఎప్పుడు అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచినబడబానలమెంతు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం ఈ పాట రావెళ్ళ వెంకటరామారావు గారి కథనాన శత్రువుల ఈ రెండు ఆయనకు చాలా ఇష్టమైనటువంటి పాట అంటే ఉద్యమంలో ప్రజల్ని ఉత్తేజపరిచి ఉద్యమం వైపు నడిపించిన పాట అంటే ఏం చెప్తారు అట్లా అనేక పాటలు ఉన్నాయండి ఒక్క పాట అని చెప్పలేము చాలా పాటలు ఊరు తొలగించినటువంటి పాటలు ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకం పాట వచ్చిందండి మొదటంతా ఏమిటంటే తెలంగాణ జియోగ్రఫికల్గా ఏమిటి ఇక్కడ ఏం నదులు పారుతున్నాయి అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందానాలమ్ము కమ్మ నీ ప్రేమానిదమ్ము ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గాండ్రగొడ్డలివి ఈ పాటంతా కూడా
పడమటి కొండల నాసికులోన తల్లి గోదావరి పుట్టిన ఇల్లు బాస చేసి బాసర వద్ద ఆదిలవాదులు అడుగుపెట్టినది. సో గోదావరి ఎట్లా ప్రవహిస్తుంది, కృష్ణ ఎట్లా ప్రవహిస్తుందని గోదావరమ్మ తెలంగాణకు గొంతు దడుపుకునే నిలివలేదు అమ్మ తెలంగాణ. సో ఈ నదులు పారుతున్నాయి ఇంత శాతం, ఇది మొదటి దశలో వచ్చినటువంటి పాట. ఆ తర్వాత గ్రామాల శిథిలత్వం గురించి ఎక్కువ పాటలు వచ్చినాయి, గ్రామాలు ఎట్లా శిథిలమైపోతున్నాయి, గోరటెంకన్నా పల్లెక నీరు పెడుతుందో లాంటి పాటలు వచ్చినాయి. ఆ తర్వాత కరువు గురించినటువంటి పాటలు వచ్చినాయి, వానమ్మ 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 జయరాజు రాసినటువంటి పాట, ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఒక రాజకీయపరమైనటువంటి ఒక వాదనతో ఒక హిమ్మతనిచ్చేటువంటి పాటలు అన్నమాట అవి. అదే రాజీ లేని పోరాటమే రాష్ట్రం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని కేసీఆర్ గారు రాసినటువంటి పాట. ఇట్లా ఆ తర్వాత సాంస్కృతిక ప్రతిపత్తిని చెప్పే పాటలు, నేను ఇంతకుముందు వాడిన నాగేటి చల్లలు కానీ, అందేశ్రీ రాసిన పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ. అమరులవుతున్నటువంటి క్రమంలో అమరుల గురించి పాటలు, జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా ఉల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల తోవా పువ్వుల తీరు అమరులుంటారు తోవా పువ్వుల తీరు అమరులుంటారు. ఇటువంటి అనేకానేక విభిన్న కోణాల నుంచి వచ్చినటువంటి పాటలు తెలంగాణ ప్రజలను ఉత్తేజితులు చేసినాయి, ఉద్యమం వైపు నడిపించినాయి. దేశపతి శ్రీనివాస్ మాటలు రాష్ట్రం కలిసిన సమయంలో ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకుల్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళు రియాక్ట్ అయ్యే విధంగా మీరు కొన్ని చెప్పారు, అప్పుడు ఎలాంటి విమర్శలు వచ్చాయి మీ మీద? అప్పుడు కూడా నేను వ్యక్తుల్ని టార్గెట్ చేశానని కాదు, తెలంగాణ వాదానికి ఉన్నటువంటి జెన్యునిటీ, దానికి ఉన్నటువంటి సహేతుకమైనటువంటి కారణాలు, అది చట్టబద్ధమైన పోరాటం, ధర్మ పోరాటం, న్యాయ పోరాటం అనేది చెప్పడానికి ప్రధానంగా మనం తెలంగాణ ప్రజలను ఉద్దేశించే వాళ్ళని సైద్ధాంతికంగా ఎక్విప్ చేయాలి, అప్పుడు వాళ్లే పోరాడతారు. కనుక అది ఆ ప్రయత్నం ఎక్కువ చేశాను. కొన్ని కొన్నిసార్లు మనకు ఈ మన చర్చలు టీవీ చర్చలు అవి ఇవి జరిగినప్పుడు వాళ్ళతో ముఖాముఖి సంభాషించేటువంటి ఇది ఉండేది, మీకు బాగా గుర్తుంటుంది. ఒకసారి లగడపాటి రాజగోపాల్తో చర్చ జరుగుతుంది, అప్పుడు ఆయన ఇది మన ఆంధ్ర అనేది ఒక జాతి వాచకం అదేనంటే, అప్పుడు రాజకీయ నాయకులు కూడా సంస్కృతి గురించి చరిత్ర గురించి మాట్లాడడం మంచి పరిణామమే, కానీ మీరు ఒక జాతి అంటున్నారు కానీ జాతి భావన ఉన్నట్టయితే తెలంగాణలో ఇన్ని ఆంధ్ర ప్రాంతం వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి కదా, ఆంధ్ర ప్రాంతంలో ఒకటనా తెలంగాణ విగ్రహం ఉందంటే ఆయన వెంటనే అబద్ధం ఆడాడు. వైజాగ్ బీచ్లో బురువు లావకృష్ణారావు విగ్రహం ఉంది అన్నాడు, అది కొత్త అబద్ధం అన్నమాట. మీరు ఒక టీచర్గా ఉండి ఒక కవిగా ఉండి ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా మీరు పోరాటం చేశారు, అది మీకు ఎట్లా యాక్సెప్టెన్స్? అంటే ఉద్యమము టీఆర్ఎస్ అభేదంగా ఉండేదండి, ఆ రెండు వేరువేరు అన్నట్టుగా ఉండేది కాదు కదా. అంటే ఉద్యమం యొక్క రాజకీయ వ్యక్తీకరణ టీఆర్ఎస్ అప్పుడు, కనుక అప్పుడు తర్వాత నేను ఎక్కువగా ప్రజాసంఘాల వేదికల నుంచి మాట్లాడాను, ఆ తర్వాత నేను పార్టీ వేదికల నుంచి కూడా మాట్లాడుతూ వచ్చినాను. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసినారు, నేను సాహసించి మాట్లాడాను, నేను అప్పుడు ప్రభుత్వోద్యోగిగా ఉన్నాను, ఏదైతే అదైందని చెప్పి మాట్లాడాను. చాలా వచ్చాయి, బెదిరింపులు వచ్చాయి, తర్వాత స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వచ్చి మా స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్ చూసి వెళ్ళేవారు, నేను అటెండ్ అవుతున్నాను, నేను స్కూల్కి మళ్ళీ పక్కగా అటెండ్ అయ్యేవాడిని, అక్కడే దొరికేవాడిని కాదు. తర్వాత నిజంగా టీఆర్ఎస్ కూడా గొప్ప ఒక ధీమాని ఇచ్చింది. ఎంత ధీమా అంటే మా తెలుగు తల్లి పాట పాడము, ఆ చర్చలో నాకు అవతల వాదిస్తున్నది ఎవరంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ డొక్కవాణికి వరప్రసాద్ గారు, ఆయనతో నేను సార్ మీరు ఇచ్చిన ఆర్డర్ ఒబే చేయను, నేను ఒక సామాన్యమైన టీచర్ని ఉండి చెప్పగలిగాను. దాని కారణం డెఫినెట్గా టీఆర్ఎస్ ఒక గొప్ప శక్తిగా వెనక ఉండడం, ఆ ఉద్యమానికి ఒక వెనుదన్నుగా. అసలు టీఆర్ఎస్ లేకుండా ఉండింటే ఉద్యమం ఈ స్థాయికి ఇంత స్ట్రెంగ్త్ అని అయ్యేది కాదు కదా, అంత శక్తివంతంగా తయారైంది కనుక, ఆ శక్తి వెనక ఉంది కనుక మాట్లాడగలిగాం. ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేశారు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారం లేకొచ్చాక మీరు ప్రభుత్వానికి మద్దతుగా ఉండి ప్రజల్ని వదిలేశారన్నది మీ మీద ప్రధానమైన విమర్శ. అంటే ఇప్పుడు ఒక ఉద్యమంలో నిర్వహించేటువంటి పాత్ర వేరు, మిగతా సందర్భాలలో ఉండేటువంటి పాత్ర వేరు. ఇది ఒక నిర్మాణ దశ అని అనుకున్నాం, ఆ నిర్మాణ దశలో నా వంతు దోహదం చేద్దామని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో పాటు ఉన్నాను. ఒక నిర్మాణ దశలో నేను పాల్పంచుకున్నానని అనుకుంటున్నాను తప్ప అదేది ప్రజలతో సంబంధం లేనిదని నేను అనుకోవటం లేదు. అంటే ఇవాళ అది చెరువుల పునర్నిర్మాణం కావచ్చు,
అది ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, కరెంట్ సంబంధంగా వచ్చినటువంటి మెరుగుదల కావచ్చు, తర్వాత వ్యవసాయంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు. ఇవన్నీ చాలా పెద్ద మార్పులు కదా. ఇవాళ తెలంగాణ ప్రజా జీవితంలో గొప్ప ఊరట వచ్చింది కదా. నాకు మొన్న ఎవరు అంటున్నారు, ఏటీ పాయల నీటి ఊటల జోహారాన్ని మీరు పాడారన్న, ఇవాళ నిజంగా ఏటి పాయలు పారుతున్నాయి. నేను మొన్న అమరవీరుల స్థూపం ఆవిష్కరణకి మిడిదొడ్డి దగ్గర కొండాపురం వెళ్ళాను. ఆ పోతున్నంత మేర కూడలి వాగులో మల్లన సాగర్ నుంచి ఆ నీళ్లు వదిలారు, ఆ నీళ్లు పారుతున్నాయి. అక్కడికి ఏటి పాయల నీటి ఊటల జోహార్ అన్నదానికి సాదృశ్యంగా ఉంది అది. గట్ల మీది గడ్డి చిలకల జోహార్, చిలకల జోహార్, వరి మొలకల జోహార్, ఎటు చూసినా వరే కనబడుతున్నది. ఇవాళ 50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. ఇది ఊరికనే జరిగిన పరిణామం కాదు కదా. మంత్రం వేస్తేనో మాయ చేస్తేనో ఇది జరగదు కదా. డెఫినెట్గా ఒక్కో దశలో ఒక్కో పాత్ర నిర్వహిస్తాం. ప్రభుత్వంలో ఉండడమే ఒక తప్పు, అదేదో చేయకూడని పని అన్నది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఒక వాస్తవికత, దాన్ని అర్థం చేసుకొని దాంట్లో మనం దోహదం చేయగలిగినప్పుడు చేయాలి అనేది తెలంగాణ ఉద్యమం చెప్పినటువంటి ఒక పాఠమే. అంటే ప్రజాస్వామిక వ్యవస్థల్లో కూడా మనం ఒక పాత్రని వహించాలి, ఎందుకంటే అది పార్లమెంటరీ పంథాలో జరిగినటువంటి ఉద్యమం కదా. అట్లా వచ్చినటువంటి ఒక మార్పు. కానీ ఎక్కడ ఉన్నా మనం మన వ్యక్తిగత నిజాయితీని కలిగి ఉండాలనేది నేను నమ్ముతాను. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియంతృత్వం ఉంది, ఆ నియంతృత్వం మీద దేశపతి లాంటి వాళ్ళు, కవులు, రచయితలు ఎవరు మాట్లాడలేకపోయారు, దానికి కారణం ఏంటని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత రకరకాల సందర్భాల్ని హ్యాండిల్ చేయవలసినటువంటి ఇది ఉంటుంది. కొన్నిసార్లు మన ఇంటెన్షన్ సరిగ్గా కమ్యూనికేట్ కాకపోవచ్చు, లేదా కొన్నిసార్లు ప్రతీప శక్తులు ఉండొచ్చు, ప్రతిఘాతక శక్తులు ఉండొచ్చు, రకరకాల సందర్భాలు ఉంటాయి. రీజనల్ పార్టీలో ఈ డిక్టేటర్షిప్ ఉంది, కొంతమందికే ఇందులో స్వేచ్ఛ ఉంది అన్న ఆరోపణలు ఈ గవర్నమెంట్ మీద ఉన్నాయి. నియంతృత్వం వేరు, నియంత్రణ వేరండి. ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రయోజనం జరగాలి అనుకున్నప్పుడు కొంత నియంత్రణ తప్పదు. ఎందుకంటే విచ్చలవిడితనం ఉంటే కూడా మనం కొన్ని పార్టీలలో చూస్తాం ఆ విచ్చలవిడితనంతో వచ్చేటువంటి సమస్యలు, వాళ్ళ వాళ్ళ వైయక్తిక ఇంట్రెస్ట్లు లేదా వాళ్ళ వాళ్ళ వైయక్తిక అవసరాలు, వీటి ప్రాతిపదికన వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. కనుక అటువంటి అప్పుడు ఒక నియంత్రణ అవసరం అనేది రీజనల్ పార్టీస్లో అది తప్పదు కూడా. కొంత జాతీయ పార్టీలలో విస్తృత స్థాయి ఉండడం వల్ల అది అట్లా ఉంటుంది, కానీ రీజనల్ పార్టీలు కొంచెం చిన్నగా ఉంటాయి కనుక దాంట్లో ఆ నియంత్రణ అనేది ఉంటుంది. ఆ నియంత్రణను కూడా ఏంటంటే కొత్తగా వచ్చిన ఒక రాష్ట్రంలో రాజకీయ అవినీతి పెచ్చుమీరవద్దు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొద్దు, ఒక నియమబద్ధంగా నడుచుకోవాలి, ఏకోన్ముఖంగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే కొంత నియంత్రణ ఉండొచ్చు. కానీ అది నియంతృత్వం అని నేను అనుకుంటున్నాను. అంటే 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ అధికారం లేకొచ్చింది, మళ్ళీ 3వ సారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తే ఒక కవిగా దేశపతి శ్రీనివాస్కి ఏమనిపిస్తుంది? అంటే ఇవాళ తెలంగాణ ఒక చౌరస్తాలో నిలబడి ఉంది. కనుక ఆ సకల జనులు అనే ఒక స్ఫూర్తి ఉంది, ఒక సామాజిక కలనేత ఉంది ఇక్కడ ప్రజల మధ్య. ఆ దాన్ని దెబ్బతీసేటువంటి, దాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక కుట్ర, ఆ తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, అటువంటి ఎమోషన్స్ని కలగజేసేటువంటి ఏదో కొన్ని కొన్ని చిన్న చిన్న అంశాలని ప్రచారంలో పెట్టి అప్పటికప్పుడు ఏదో రెచ్చగొట్టి ఆ వాటిని చాలా భూతార్థంలో పెట్టి చూయించి, అది ముఖ్యంగా యువత మెదళ్ళని వాళ్ళ మెదళ్ళలో చెదపురుగులు చల్లేటువంటి ఒక విపరీత ప్రయత్నం జరుగుతుంది. దాన్ని ఎదుర్కోవడంలోనే ఇవాళ ఒక చారిత్రక కర్తవ్యం అందరి మీద ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే 9 ఏళ్ల కాలంలో నాయకులు మారారు, ప్రభుత్వాలు మారాయి, కానీ ప్రజలకు ఏం ఒరిగింది, ఏం మార్పు వచ్చింది అన్నది విపక్షాల నుండి వస్తున్న ప్రశ్న. నిజంగా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కనిపిస్తలేదా ఆ పరిణామాన్ని మనం అందరం చూస్తున్నాం కదా. డెఫినెట్గా ఇవాళ మీకు తెలంగాణ గ్రామీణ జీవితంలో ఒక గొప్ప ఊరట వచ్చిందండి. అది ఒప్పుకోవడానికి కొందరికి ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళ బయాస్డ్గా ఉండడం వల్ల జరుగుతున్నటువంటి సమస్య, అసలు ఏం జరగలేదు అని చెప్పి ఒక మాట అట్లా అలవోకగా మాట్లాడుతుంటుంది. ప్రజల్లో ఒక రకమైన నిస్పృహను పెంచడం, నిజానికి అది తెలంగాణ ఉద్యమాన్ని కూడా అవమానించడం. డెఫినెట్గా ఉద్యమ ఫలితంగా వచ్చినటువంటి రాష్ట్రంలో మనకు నీటికి సంబంధించినటువంటి స్పృహ ఎక్కువ ఉండడం వల్ల నీటికి సంబంధించినటువంటి పని చాలా జరిగింది. నీటి అవసరాలు తీర్చడానికి సంబంధించి ఆ రిలీఫ్ కూడా ఇవాళ ప్రజలలో కనబడుతున్నది. దానికి సంబంధించినటువంటి ఒక గొప్ప కృషి జరిగింది. గ్రామాలలో ఇవాళ ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొంత మెరుగుదల వచ్చింది, ముఖ్యంగా అసహాయులకు ఒక భద్రత ఏర్పడ్డది, ఒక భరోసా ఏర్పడ్డది, అది సంక్షేమానికి పెద్దపీట వేయడం వల్ల జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారి దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. ఒకప్పుడు మీరు ఆంధ్ర ప్రాంత నాయకుల్ని టార్గెట్ చేసి తిట్టిన దేశపతి శ్రీనివాసు ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తిట్టలేదండి, ఆ రోజు సమైక్యవాదానికి వ్యతిరేకంగా మాట్లాడారు. తెలుగు తల్లి అనే భావనను వ్యతిరేకించాం, ఎందుకు అది తెలుగు భాషను వ్యతిరేకించడం కాదు. ఆ రోజు తెలుగు తల్లి సమైక్య రాష్ట్రానికి ప్రతీక, తెలంగాణ వాళ్ళు విడిపోతాం అన్నప్పుడల్లా ఆ ప్రతీకను ముందర పెట్టారు, అడ్డంగా పెట్టారు. కనుక అది భాషా ప్రతీకగా కాకుండా సమైక్య రాష్ట్రానికి ప్రతీకగా మారింది. కనుక సమైక్య రాష్ట్ర ప్రతీకగా దాన్ని వ్యతిరేకించాను తప్ప భాషను వ్యతిరేకించడం కాదు. కనుక అది చాలా ముఖ్యమైనటువంటి విషయం.
సమైక్యవాదా సమైక్య రాష్ట్ర భావనని వ్యతిరేకించావు తెలంగాణ హక్కులకు అది అడ్డంకిగా ఉన్నప్పుడు అంతే తప్ప వేరే అక్కడ ప్రజలు అప్పుడు కూడా ఒక మాట అన్నాం ప్రాంతాలుగా విడిపోదాం ప్రజలుగా కలిసి ఉందాం రాష్ట్రాలుగా విడిపోదాం పరిపాలనలో విడిపోదాం ప్రజలుగా కలిసి ఉందాం అన్నది ఆ రోజు నినాదం దేశపతి శ్రీనివాస్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు ఒక బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి మీరు ప్రచారం చేస్తారా తప్పకుండా నేను అంటే ఎవరైనా అని అంటే ఒక సానుభూతితో వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలకు సంబంధించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విజ్ఞులు ఆహ్వానిస్తారనే నమ్మకం నాకు బిఆర్ఎస్ ప్రతినిధిగా మీరు ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళి ప్రచారం చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్ అక్కడికి వెళ్ళి మనం ఏం మాట్లాడతాం అన్నది ముఖ్యం ఎట్లా వెళ్ళినా ఏం మాట్లాడతాం అక్కడికి వెళ్ళి ఏ ప్రజల గురించి మాట్లాడతాం ఏ సమస్యల గురించి మాట్లాడతాం అన్నది ముఖ్యం మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి సామాన్య ప్రజలు అక్కడి దళిత మైనారిటీలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మనం మాట్లాడినాం అనుకోండి డెఫినెట్గా అక్కడ ప్రజలు స్వాగతిస్తారు కదా అంటే తెలంగాణ పేరుతో పుట్టిన పార్టీ టిఆర్ఎస్ ఇప్పుడు ఆ తెలంగాణ అన్న పదం లేకుండా బిఆర్ఎస్గా మార్చేశారు అంటే తెలంగాణ రాష్ట్రం తన పరిధిని విస్తృతపరుచుకున్నది అది ఇవాళ జాతీయ స్థాయిలో ఒక విపరీత ధోరణులు ప్రబలి ఉన్నాయి ముఖ్యంగా సమాఖ్య విలువల మీద దాడి జరుగుతున్నది రాష్ట్రాలకు ఏ హక్కులు లేకుండా చేస్తున్నారు రాష్ట్రాల చేతుల్లో ఏమీ లేకుండా చేస్తున్నారు రాష్ట్రాలకు రావాల్సినటువంటి రాబడినంతా కూడా దొడ్డిదారిన లాక్కుంటున్నారు అనేక రకాలుగా రాష్ట్రాల పాత్రను పరిమితం చేస్తున్నారు వాళ్ళ మౌలిక సిద్ధాంతమే బలహీనమైన రాష్ట్రాలు బలమైన కేంద్రం ఇటువంటి ఒక నియంతృత్వ పోకడ అనేది ఉంది వాళ్ళ ఒక నియంతృత్వ రాజ్యాన్ని స్థాపించాలని అనుకుంటున్నారు అటువంటి అప్పుడు రాష్ట్రాలు తమ హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ రాష్ట్రాల హక్కుల పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి నాయకత్వం వాళ్ళ వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా దేశం అనేది మతాల ప్రాతిపదికన ఏర్పడదు సంస్కృతుల ప్రాతిపదికన ఏర్పడుతుంది విభిన్న సంస్కృతుల మేలు కలయిక భారతదేశం దాన్ని వదిలేసి ఇక్కడ ఒకే ఏకశిలా సదృశ్యమైన సంస్కృతిని రుద్దుతాం ఇది మాత్రమే మేము చెప్పిన వాళ్లే దేవుడు మేము చెప్పిందే ఆహారం మేము పాడమన్నదే పాట అనేటువంటి ఓ ధోరణి ఏదైతే ఉందో మార్చేస్తున్నారు దైవ స్వరూపాల్ని ఆధ్యాత్మిక భావన పోతున్నది దాని స్థానంలో ఒక మూక మనస్తత్వాన్ని ఒక ద్వేషాన్ని పెడుతున్నారు దివ్యత్వం పోయింది దేశవ్యాప్తంగా మనం చూస్తే హిందుత్వ ఎజెండాకి ప్రజల మద్దతు వస్తుంది రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో కూడా బీజేపీ పార్టీనే గెలిచింది మిగతా పార్టీలు రోజు రోజుకు వాళ్ళ బలం తగ్గిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం డెఫినెట్గా ప్రజలు వివేకవంతులు ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తారు ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది ప్రజలు తమ అంటే వాళ్ళ ధరలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితిని కానీ ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నటువంటి పరిస్థితిని కానీ నిరుద్యోగం పెచ్చుమేరుతున్నటువంటి పరిస్థితి కానీ నిన్నటి వరకు అవినీతి లేదన్నారు హిండెన్బర్గ్ నివేదికతో ఎంత భయంకరమైన ఆశ్రిత పెట్టుబడిదారి విధానం అనేది అమలవుతున్నదో ఇవాళ అర్థమైపోయింది కనుక దాని తర్వాత కనీసం దాని మీద ఒక నిష్పాక్షికమైనటువంటి విచారణ చేయడానికి కూడా సిద్ధంగా లేనటువంటి పరిస్థితి కనబడుతున్నది వీటన్నిటిని ప్రజలు పరిగణలోకి తీసుకోరా ఇవన్నీ ప్రజల అనుభవంలో లేవా దాడులు ఎట్లా జరుగుతున్నాయి ప్రజల తినే హక్కు మీద దాడి జరుగుతున్నది నువ్వు ఏం తింటున్నావు ఫలానా తింటున్నావు అని మీద పడి కొడుతున్నారు చంపేస్తున్నారు ఒక మనిషిని ఏదో పామును చంపినట్టు ఒక పిచ్చి కుక్కను కొట్టి చంపేసినట్టు మనుషులు కొట్టి చంపుతున్నారు మేధావుల్ని హత్య చేస్తున్నారు ఇంటికి వెళ్ళి చంపేస్తున్నారు ఒక దానికి సంబంధించినటువంటి వ్యక్తులతో ఒక క్రిమినల్ గ్యాంగ్స్ని తయారు చేస్తున్నారు నాధురామ్ గాడ్సే లాంటి వాళ్ళను కూడా ప్రశంసిస్తున్న ఎంపీలు ఆ పార్టీలో ఉన్నారు కానీ వాళ్లకు మద్దతు వస్తుంది ప్రజల నుంచి అదే కదా అంటే ఆ పోరాటాన్ని నడిపించినటువంటి గాంధీ వాళ్ళ దేశభక్తుడు కాదు ఉప సత్యాగ్రహాన్ని సృష్టించినటువంటి గాంధీ దేశభక్తుడు కాదు నిరాహార దీక్ష అనే ఒక ఆయుధాన్ని సృష్టించి ఇచ్చినటువంటి వాడు అహింసని ఒక ఆయుధంగా మార్చినటువంటి వాడు కొన్ని వేల పేజీల సాహిత్యాన్ని రచించినటువంటి వాడు నిరంతరం భారతదేశాన్ని ఆరాధించినటువంటి వాడు ఈ భారతదేశ సమ్మిళిత సంస్కృతిని బహుళత్వాన్ని అద్భుతంగా అర్థం చేసుకున్నటువంటి వాడు ఆ గాంధీని ఇవాళ ఒక నేరస్తుని చేసి మాట్లాడుతున్నారు ఇటువంటి విపరీత ధోరణులు చాలా కనబడుతున్నాయి వీటన్నిటి గురించి కూడా లోతుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవి ఏ రకమైనటువంటి విపరిణామాలకు దారితీస్తాయి ఎటువంటి దుష్పరిణామాలకు దారితీస్తాయి అన్న విషయంలో ఇవాళ డెఫినెట్గా ఒక పునశ్చరణ పునశ్చర్చ అనేది ఇవాళ ప్రజలు వివేకంగా ఆలోచిస్తున్నారు డెఫినెట్గా కొద్ది రోజుల్లోనే మనం ఆ మార్పును చూస్తాం ఆ మార్పును సాధించే దగ్గర బీఆర్ఎస్ ఒక చారిత్రక పాత్ర నిర్వహిస్తుందని నేను అంటే దేశంలో హిందీ డామినేషన్ కానీ నార్త్ డామినేషన్ కానీ అందరూ ఒప్పుకుంటారు ఒక సౌత్లో ఒక జాతీయ పార్టీ పుట్టి దేశం మొత్తం విస్తరించి సీటు తెచ్చుకునే పరిస్థితి ఉందా ఎక్కడ కూడానండి నేను ఇంతకుముందు అనేది ఏకశిల సదృశ్య సంస్కృతి అనేది మంచిది కాదు ఒకే భాష అమల్లో ఉండాలి అనేది కాదు భిన్నత్వమే బహుళత్వం గౌరవించబడాలి కానీ ఇవాళ బీఆర్ఎస్ కూడా ఆ బహుళత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అందరికి సమాన గౌరవం కావాలని సమాన ప్రాతినిధ్యం కావాలని కోరుతుంది కనుక దాంట్లో భాగంగా మనం వెళ్ళి ఒక ఈ చర్చను మార్చాలి ఎజెండాను మార్చాలి అనేది రేపే అధికారంలోకి రావాలన్నది కోరిక కాదు ఇవాళ దేశంలో ఉన్న ఈ చర్చ మారాలి
ఎజెండా మారాలి ఈ విద్వేష రాజకీయాలు పోవాలి ఒక వివేకపూరితమైనటువంటి ఆలోచన మొదలు కావాలి దానికోసం ప్రజల అవసరాలు ప్రాతిపదికగా జరగాలి ప్రజలకు నీళ్ళు అవసరం ఉంది ప్రజలకు ఆహారం అవసరం ఉంది ప్రజలకు ఈ నిరుద్యోగిత నుంచి విముక్తి అవసరం ఉంది కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక చర్చని ప్రతిభావంతంగా శక్తిమంతంగా ప్రజల ముందు పెడుతున్నారు ప్రజల మేల్కొలిపేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది అక్కడ ఒక గొప్ప ఉత్ప్రేరక పాత్రను బీఆర్ఎస్ నిర్వహిస్తుందని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా అంటే దేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్తో పెద్దగా కలిసి వచ్చే పరిస్థితి లేదు ఎవరికి వాళ్ళు సొంతంగా ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న పరిస్థితి మనం కనిపిస్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ లీడ్ చేయగలుగుతాడా అంటే బీఆర్ఎస్ తన వంతు పాత్రను తను చేస్తూ వెళుతుందండి అది ప్రజల్ని జాగృతం చేస్తూ వెళుతుంది నాకు తెలిసి కాలక్రమంలో అందరూ ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది ఆ అవసరాన్ని బహుశా బీఆర్ఎస్ కూడా పరిపూర్తి చేస్తుంది డెఫినెట్గా రేపు ఎవరైతే ప్రజల అవసరాల ప్రాతిపదికగా ప్రజాస్వామిక దృక్కోణంలో ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజాస్వామిక వాదులు ఎవరైతే ఉన్నారో సెక్యులరిస్ట్ భావజాలాన్ని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక వేదిక మీదకి రావడం అనేది అనివార్యం అది డెఫినెట్గా దాన్ని బీఆర్ఎస్ గౌరవిస్తుంది ఈలోపు తను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని తను చేస్తుంది బీఆర్ఎస్ పార్టీలో సిబిఐకి ముందు కొంతమంది ఐటీ ముందు కొంతమంది లేటెస్ట్గా కవితను కూడా ఈడీ విచారణకు పిలిచింది మహిళా దినోత్సవం సాక్షిగా ఆమెకి నోటీసును పంపినటువంటి కుసంస్కారం వాళ్ళది ఇదంతా కూడా ఏంటంటే ఏ విధంగా ఈడీని వాడుతున్నారు ఏ విధంగా సిబిఐని వాడుతున్నారు అనేది ఇవాళ ప్రజల ముందు అందరికీ కూడా అర్థమైపోయిందండి వాటికి విలువ లేకుండా పోయింది ఇవాళ ఇంత పెద్ద హిండెన్బర్గ్ రిపోర్టు వచ్చిన తర్వాత ఎల్ఐసి ఇది ఇంత మేరకు నష్టపోయింది ఇన్ని వేల కోట్లు నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది అంటే దాని మీద ఎందుకు సిబిఐతో విచారణ ఉండదు దానికి బాధ్యులైన వాళ్ళని ఎందుకు విచారించరు అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ అవినీతి చేసినా వాళ్ళ వైపు సిబిఐ చూడదు సిబిఐ అక్కడ ఒక అంధత్వాన్ని పాటిస్తుందన్నమాట ఒక గుడ్డిదిగా ప్రవర్తిస్తుంది అట్లా అక్కడ అందరూ చాలా చక్కగా పన్నులు కడుతున్నారా వాళ్ళకెవరికి కూడా విపరీతమైనటువంటి ఆస్తులు లేవా కేవలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళనే టార్గెట్ చేయడం వెనుక అది ఒక వ్యూహాత్మకంగా టార్గెట్ చేయడం ఆమెను ఒక మహిళ ఆమెను టార్గెట్ చేయడం ఆమెను ఫలానా రకం కేసులో ఇరికించడం ఆ ఫలానా రకం కేసులో ఇరికిస్తే ఏంటంటే అయ్యో మహిళ ఏమిటి ఇట్లా అని అనుకోవాలని అదొక వ్యూహం ప్రతిసారి ఛార్జ్షీట్లో ఆమె పేరు ఉండేలాగా చూడడం ఒక నెమ్మదిగా దాన్ని చేస్తూ రావడం ఇదంతా ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్నది అనేది అర్థమవుతున్నది తప్ప అది కేవలం ఒక అవినీతో మరొకటో దాని ప్రాతిపదికగా జరుగుతుందని నేను అనుకోవటం లేదు ఇది ఒకచోట జరగలేదు బెంగాల్లో ఇదే జరిగింది ఎక్కడైతే బీజేపీకి లొంగి రాని రాజకీయ శక్తులు ఉన్నాయో అక్కడ వాళ్ళు ఈ ప్రయోగాన్ని చేశారు అదే ప్రయోగం ఇవాళ తెలంగాణలో జరుగుతుంది తెలంగాణ ప్రజలు దాన్ని పూర్తిగా త్వరలోనే దీని సారాన్ని గ్రహిస్తారు అంటే తప్పు చేస్తే దర్యాప్తు సంస్థలు వదిలిపెట్టవు అన్నది బీజేపీ నాయకులు చెప్తున్నారు దర్యాప్తు సంస్థలు అట్లా తప్పు చేసిన వాళ్ళనే పట్టుకుంటున్న దాఖల లేదు కదా తప్పులు ఎప్పుడు ప్రతిపక్షాల వైపే ఉంటాయా అధికార పక్షంలో తప్పులు లేవా అధికార పక్షంలో ఎవరు కూడా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టుకోవటం లేదా అక్కడ ఎందుకు చూపు లేదు అటువైపు ఆ సంస్థలన్నీ కూడా అక్కడ ఎందుకు మౌనాన్ని పాటిస్తున్నాయి కేవలం ఎవరైతే బలంగా ప్రతిఘటిస్తారో ఆ ప్రతిఘటించే వాళ్ళ వైపే ఎందుకు వస్తాయి చాలా కామన్ సెన్స్కి సంబంధించినటువంటి విషయం కదా ఎందుకు కేసీఆర్ ఒక తీవ్రమైన ప్రతిఘటన మొదలు పెట్టకముందు ఇవన్నీ లేవు కదా ఒక వాళ్ళతో ఒక స్నేహ సంబంధాన్ని కొనసాగించినంత కాలం రాష్ట్ర అవసరాల రీత్యా అప్పుడు ఎందుకు లేవు ఇవన్నీ ఎప్పుడైతే ప్రతిఘటన మొదలుపెట్టారో అప్పుడే ఇవన్నీ ఎందుకు తయారవుతున్నాయి అంటే వీటి వెనుక ఉన్న ఈ కుట్ర అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది అంటే కవిత జాగృతి సంస్థను నడిపింది మీరు కూడా చాలాసార్లు జాగృతి ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు అలాంటి కవిత ఇలాంటి కుంభకోణాల్లో ఆమె పేరు రావడంని ఒక దేశపతి ఎలా చూస్తాడు ఇది డెఫినెట్గా రాజకీయ కుట్ర దీని వెనుక ఉన్నదంతా కూడా రాజకీయపరమైనటువంటి కుట్ర దానికి సంబంధించినటువంటి సత్యాసత్యాలు తొందరలోనే బయటపడతాయి ఎందుకంటే ఇటువంటి కుట్రలు చాలా వాళ్ళ మీద జరిగాయి చాలా ఇవాళ నిజానికి బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళందరినీ చేర్చుకొని బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళ మీద ఆ కేసులు లేవు కదా వాషింగ్ పౌడర్ నిర్మాణం ఒకసారి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కనుక ఇవన్నీ కూడా డెఫినెట్గా తొందరలోనే కాలం తేలుస్తుంది వీటన్నిటి అంటే తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం గురించి చర్చ లేదు ఇప్పుడు రోజుకో దగ్గర ఐటీ దాడులు జరుగుతున్నాయి సిబిఐ అధికారులు వస్తున్నారు ఈడీ పిలుపు వస్తుంది అదే అంటే ప్రజల ఎజెండాతో వాళ్ళు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఎజెండాతో వచ్చి ప్రజల్ని గెలుచుకునేటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈ దొడ్డిదారిని చేస్తున్నారు లేదా వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కనుక ఈ చట్ట సంస్థల్ని రాజ్యాంగబద్ధ సంస్థల్ని వాడుకొని ఈ రకమైన దాడులు చేయడం ద్వారా
వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కి పాల్పడడం దీంతో వాళ్ళు తొందరగా ప్రభావితం అవుతారు కొంత తాత్కాలికంగా ప్రయోజనం పొందుతారు కానీ కాలం గడుస్తున్న కొద్దీ సత్యం దానంతల అదే పైకి తేలి వస్తుందండి అప్పుడు అందరూ గ్రహిస్తారు ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఇది ఎక్కువ కాలం కొనసాగదండి చాలా తొందరగా ప్రజలకు ఇవన్నీ అర్థం అవుతాయి తెలంగాణలో బిఆర్ఎస్ ఒక బలమైన పార్టీ కాంగ్రెస్ రెండో పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ఉండేది కానీ ఇప్పుడు ఆ ప్లేస్ ని బీజేపీ పార్టీ దాదాపు ఆక్యుపై చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇది దేశపతి ఎట్లా చూస్తాడు బీజేపీ ఇవాళ అందరూ ఊహిస్తున్నంత బలంగా ఉందని నేను అనుకోవటం లేదు ప్రచారం ఎక్కువ ఆర్భాటం ఎక్కువ ఆడంబరం ఎక్కువ ఉంది అయితే వాళ్ళతో ఒక వాళ్ళు చేయగలిగేది ఏంటంటే చివరికి ఒక విద్వేషపూరితమైన విభజన తెచ్చే ప్రయత్నం మాత్రం డెఫినెట్ గా చేస్తారు దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తారు అది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి అది మాత్రం పొంచి ఉంది తెలంగాణ ప్రజలు దాని విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఆ అప్రమత్తతని ఆ చైతన్యాన్ని ప్రజల్లో కలిగించే దగ్గర నా పాత్ర ఉందని నేను అనుకుంటున్నాను దేశపతి శ్రీనివాస్కు బాగా నచ్చిన ఒక పాట దాశరథి రాసిన ఆసలైన సముద్ర గర్భమే నాకు చాలా అంటే నా మనసుకు నచ్చినటువంటి పాట నేను ఎక్కువ పాడుకున్నటువంటి పాట మానవ కళ్యాణం కోసం పణముట్టిన రక్తం ఎంతో రణ రక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో కులమతాల సుడిగుండాలకు పలికాని పవిత్రులెందరూ ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్ ఊహించారా ఒక ప్రభుత్వ టీచర్గా ఉండి ఉద్యమకారుడిగా ఉండి పెద్దల సభకు వెళ్తానని లేదు నేను ఎప్పుడు అనుకోలేదండి అంటే నేను ఎప్పుడు కూడా నా లక్ష్యం రాజకీయాలని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు అసలు ఏది ఒక ప్రణాళికాబద్ధంగా నేను ఏది చేయలేదు కాకపోతే నాకు నేను గ్రాడ్యుయేషన్లో ఉన్న సమయంలో మంజీరా రచయితల సంఘం అని మెదక్ జిల్లాలో ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి సంస్థ ఆ సంస్థ పరిధిలోకి వచ్చిన తర్వాత నాకు ఒక సామాజిక అనుశీలన తర్వాత ఏంటంటే ప్రజల సమస్యల పట్ల ఒక పట్టింపు ఒక కళాకారుడి యొక్క సార్థకత అనేది ప్రజల మధ్యనే అనే ఒక అవగాహన కుదిరిందని వీటన్నిటి పర్యవసానంగా ఇవాళ నాకు గౌరవం దక్కి తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు గడిచిపోయింది అంటే ఇప్పటి వరకు మీకు ఓఎస్డి పదవి ఉంది కానీ ఎలాంటి పదవులు ఇవ్వలేదు అంటే ఆలస్యమైందని భావిస్తున్నారా అంటే ముఖ్యమంత్రి గారికి నాకు సంబంధించిన అంటే నా సామర్థ్యం మీద ఆయనకు ఒక అంచనా ఉంది నన్ను ఎట్లా వినియోగించుకోవాలనే విషయంలో ఆయనకు ఒక ఆలోచన ఉంది దాంట్లో భాగంగా ఓఎస్డీగా కూడా నేను తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయా సంబంధమైన ఆ విషయాలన్నింటిలో కూడా నేను పనిచేస్తూ వస్తున్నాను కాకుంటే తెర వెనుక ఉండి పనిచేశాను ఇవాళ నేను మండలంలో ఉంటే బాగుంటుందని బహుశా ఈ సందర్భం అందుకు తగినని అనుకున్నట్టున్నారు ఆ గౌరవాన్ని నాకు ఇప్పుడు కల్పించారు అంటే ఒక ప్రభుత్వ టీచర్గా ఉన్నారు ఎందుకంటే ఉద్యమం పట్ల టీఆర్ఎస్ పట్ల ఎందుకు ఆకర్షితులయ్యారు ఎలా ఆకర్షితులయ్యారు అంటే నా క్లాస్ రూమే నాకు నన్ను ఉద్యమం వైపు నడిపించింది ఆ రోజు మీరు అంటే తెలంగాణలో ఒక భయంకరమైన శిథిలత్వం ఉంది ప్రజల జీవితాలన్నీ చిన్నాభిన్నం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది నాకు నా క్లాస్ రూమ్లో చూస్తేనే నాకు ఒక 4-5 అనాథ పిల్లలు ఉండేవాళ్ళు నేను గోండుగూడెం తిరియాని దగ్గర నుంచి దుబాయ్ దాకా అంతటా మాట్లాడాను అమెరికా దాకా అంతటా మాట్లాడాను అట్లా నన్ను ప్రజలు తీసుకుపోయినారు ఆ క్రమంలో నేను నా పూర్తి కాలాన్ని ఉద్యమానికి వినియోగించవలసి వచ్చింది అంటే మీరు పాటల ద్వారా మీ మాటల ద్వారా జనాల్ని ఆకర్షించారు ఉద్యమంలో మిమ్మల్ని బాగా జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సాంగ్ అంటే ఏం చెప్తారు తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతిపూల తోట నా తెలంగాణ నా తెలంగాణ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతిపూల తోట నా తెలంగాణ నా తెలంగాణ ఇది కానీ రావిళ్ళ వెంకట్రామారావు గారి పాట అదెక్కడో చరిత్ర పొరలలో మరుగున పడి ఉన్నది కదనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలగాణ ధీరులకు కాణాచిరా అబలయని దేశమును కబళింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా
ఈ పాట కూడా నేను పాడుతుంటే జనం చాలా భారీగా స్పందించేవాళ్ళు వాళ్ళ వాళ్ళ హృదయ ప్రకంపనలు అర్థమయ్యేవి నాకు అంటే అది తెలంగాణ చారిత్రక ప్రతిపత్తిని చాటి చెప్పినటువంటి పాట అంటే తెలంగాణ మీద ఉన్న వివక్షన కానీ ఆంధ్ర ప్రాంత్ర పెత్తనాన్ని గురించి మీరు చాలా పాటలు రాశారు పాడారు అందులో కేసీఆర్ కి బాగా ఇష్టమైన పాట అంటే ఆ కేసీఆర్ గారికి బాగా నచ్చిన పాట నాకు దాశరథి గారి ఆచలన సముద్ర గర్భం అంటే చాలా ఇష్టం అందులో ఆ చివరి చరణాలు అవి నాకు కర్తవ్యబోధ చేస్తాయని చెప్పేవారు ఎప్పుడు అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం ఈ పాట రావిళ వెంకటరామారావు గారి కథనాన శత్రువుల ఈ రెండు ఆయనకు చాలా ఇష్టమైనటువంటి పాట అంటే ఉద్యమంలో ప్రజల్ని ఉత్తేజపరిచి ఉద్యమం వైపు నడిపించిన పాట అంటే ఏం చెప్తారు అట్లా అనేక పాటలు ఉన్నాయండి ఒక్క పాట అని చెప్పలేము చాలా పాటలు ఊరు తొలగించినటువంటి పాటలు ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకం పాట వచ్చిందండి మొదటంతా ఏమిటంటే తెలంగాణ జియోగ్రఫికల్గా ఏమిటి ఇక్కడ ఏం నదులు పారుతున్నాయి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందానాలమ్ము కమ్మ నీ ప్రేమానిదమ్ము ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గాండ్రగుడ్డలివి ఈ పాట అంతా కూడా పడమటి కొండల నాసికులోన తల్లి గోదావరి పుట్టిన ఇల్లు బాస చేసి బాసర వద్ద ఆదిలవాదులు అడుగుపెట్టినది గోదావరి ఎట్లా ప్రవహిస్తుంది కృష్ణ ఎట్లా ప్రవహిస్తుందని గోదావరమ్మ తెలంగాణకు గొంతు దడుపుకునే నిలివ్వలేదు అమ్మా తెలంగాణ సో ఈ నదులు పారుతున్నాయి ఇంత శాతం ఇది మొదటి దశలో వచ్చినటువంటి పాట ఆ తర్వాత గ్రామాల శిథిలత్వం గురించి ఎక్కువ పాటలు వచ్చినాయి గ్రామాలు ఎట్లా శిథిలమైపోతున్నాయి గోరటెంకన్న పల్లెక నీరు పెడుతుందో లాంటి పాటలు వచ్చినాయి ఆ తర్వాత కరువు గురించినటువంటి పాటలు వచ్చినాయి వానమ్మ 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 జయరాజు రాసినటువంటి పాట ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఒక రాజకీయపరమైనటువంటి ఒక వాదనతో ఒక హిమ్మతనిచ్చేటువంటి పాటలు అన్నమాట అవి ఏదో రాజీ లేని పోరాటమే రాష్ట్రం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని కేసీఆర్ గారు రాసినటువంటి పాట ఇట్లా తర్వాత సాంస్కృతిక ప్రతిపత్తిని చెప్పే పాట నేను ఇంతకుముందు వాడిన నాగేటి చల్లల కానీ అందేశ్రీ రాసిన పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ అమరులవుతున్నటువంటి క్రమంలో అమరుల గురించి పాటలు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ మావుల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల తోవా పువ్వుల తీరు అమరులుంటారు తోవా పువ్వుల తీరు అమరులుంటారు ఇటువంటి అనేకానేక విభిన్న కోణాల నుంచి వచ్చినటువంటి పాటలు తెలంగాణ ప్రజలను ఉత్తేజితులు చేసినాయి ఉద్యమం వైపు నడిపించినాయి దేశపతి శ్రీనివాస్ మాటలు రాష్ట్రం కలిసి ఉన్న సమయంలో ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకుల్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళు రియాక్ట్ అయ్యే విధంగా మీరు కొన్ని చెప్పేటారు అప్పుడు ఎలాంటి విమర్శలు వచ్చాయి మీ మీద అప్పుడు కూడా నేను వ్యక్తుల్ని టార్గెట్ చేశానని కాదు తెలంగాణ వాదానికి ఉన్నటువంటి జెన్యునిటీ దానికి ఉన్నటువంటి సహేతుకమైనటువంటి కారణాలు అది చట్టబద్ధమైన పోరాటం ధర్మ పోరాటం న్యాయ పోరాటం అనేది చెప్పడానికి ప్రధానంగా మనం తెలంగాణ ప్రజలను ఉద్దేశించే వాళ్ళని సైద్ధాంతికంగా ఎక్విప్ చేయాలి అప్పుడు వాళ్లే పోరాడతారు కనుక అది ఆ ప్రయత్నం ఎక్కువ చేశాను కొన్ని కొన్నిసార్లు మనకు ఈ మన చర్చలు టీవీ చర్చలు అవి ఇవి జరిగినప్పుడు వాళ్ళతో ముఖాముఖి సంభాషించేటువంటిది ఉండేది మీకు బాగా గుర్తుంటుంది ఒకసారి లగడపాటి రాజగోపాల్తో చర్చ జరుగుతుంది అప్పుడు ఆయన ఇది మన ఆంధ్ర అనేది ఒక జాతి వాచకం అదేనంటే అప్పుడు రాజకీయ నాయకులు కూడా సంస్కృతి గురించి చరిత్ర గురించి మాట్లాడడం మంచి పరిణామమే కానీ మీరు ఒక జాతి అంటున్నారు కానీ జాతి భావన ఉన్నట్టయితే తెలంగాణలో ఇన్ని ఆంధ్ర ప్రాంతం వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి కదా ఆంధ్ర ప్రాంతంలో ఒకటన్నా తెలంగాణ విగ్రహం ఉందంటే ఆయన వెంటనే అబద్ధం ఆడాడు వైజాగ్ బీచ్లో బురువు లక్ష్మణరావు విగ్రహం ఉంది అన్నాడు అది
కొత్త అవద్ధం అన్నమాట. మీరు ఒక టీచర్ గా ఉండి ఒక కవిగా ఉండి ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా మీరు పోరాటం చేశారు. అది అది మీకు ఎట్లా యాక్సెప్టెన్స్? అంటే ఉద్యమము టిఆర్ఎస్ అభేదంగా ఉండేదండి. ఆ రెండు వేరువేరు అన్నట్టుగా ఉండేది కాదు కదా. అంటే ఉద్యమం యొక్క రాజకీయ వ్యక్తీకరణ టిఆర్ఎస్ అప్పుడు. కనుక అప్పుడు తర్వాత నేను ఎక్కువగా ప్రజా సంఘాల వేదికల నుంచి మాట్లాడాను. ఆ తర్వాత నేను పార్టీ వేదికల నుంచి కూడా మాట్లాడుతూ వచ్చాను. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసినారు. నేను సాహసించి మాట్లాడాను. నేను అప్పుడు ప్రభుత్వోద్యోగిగా ఉన్నాను. ఏదైతే అదైందని చెప్పి మాట్లాడాను. చాలా వచ్చాయి, బెదిరింపులు వచ్చాయి. తర్వాత స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వచ్చి మా స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్ చూసి వెళ్ళేవారు. నేను అటెండ్ అవుతున్నాను, నేను స్కూల్కి మళ్ళీ పక్కగా అటెండ్ అయ్యేవాడిని, అక్కడే దొరికేవాడిని కాదు. తర్వాత నిజంగా టీఆర్ఎస్ కూడా గొప్ప ఒక ధీమానిచ్చింది. ఎంత ధీమా అంటే మా తెలుగు తల్లి పాట పాడము ఆ చర్చలో నాకు అవతల వాదిస్తున్నది ఎవరంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ డొకవాణి కివరప్రసాద్ గారు. ఆయనతో నేను, సార్ మీరు ఇచ్చిన ఆర్డర్ ఒబే చేయని నేను ఒక సామాన్యమైన టీచర్ని అయ్యుండి చెప్పగలిగాను. దాని కారణం డెఫినెట్గా టీఆర్ఎస్ ఒక గొప్ప శక్తిగా వెనక ఉండడం. ఆ ఉద్యమానికి ఒక వెనుదన్నుగా, అసలు టీఆర్ఎస్ లేకుండా ఉండింటే ఉద్యమం ఈ స్థాయికి ఇంత స్ట్రెంగ్త్ అని అయ్యేది కాదు కదా. అంత శక్తివంతంగా తయారైంది కనుక, ఆ శక్తి వెనక ఉంది కనుక మాట్లాడగలిగాం. ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేశారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారం లేకొచ్చాక మీరు ప్రభుత్వానికి మద్దతుగా ఉండి ప్రజల్ని వదిలేశారన్నది మీ మీద ప్రధానమైన విమర్శ. అంటే ఇప్పుడు ఒక ఉద్యమంలో నిర్వహించేటువంటి పాత్ర వేరు, మిగతా సందర్భాలలో ఉండేటువంటి పాత్ర వేరండి. ఇది ఒక నిర్మాణ దశ అని అనుకున్నాం. ఆ నిర్మాణ దశలో నా వంతు దోహదం చేద్దామని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో పాటు ఉన్నాను. ఒక నిర్మాణ దశ లో నేను పాల్పంచుకున్నానని అనుకుంటున్నాను తప్ప అదేది ప్రజలతో సంబంధం లేదని నేను అనుకోవటం లేదు. అంటే ఇవాళ అది చెరువుల పునర్నిర్మాణం కావచ్చు, అది ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, కరెంటు సంబంధంగా వచ్చినటువంటి మెరుగుదల కావచ్చు, తర్వాత వ్యవసాయంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఇవన్నీ చాలా పెద్ద మార్పులు కదా. ఇవాళ తెలంగాణ ప్రజా జీవితంలో గొప్ప ఊరట వచ్చింది కదా. నాకు మొన్న ఎవరు అంటున్నారు, ఏటీ పాయల నీటి ఊటల జోహార్ అని మీరు పాడారన్నా, ఇవాళ నిజంగా ఏటీ పాయలు పారుతున్నాయి. నేను మొన్న అమరవీరుల స్థూపం ఆవిష్కరణకి మిడిదొడ్డి దగ్గర కొండాపురం వెళ్ళాను. ఆ పోతున్నంత మేర కూడలి వాగులో మల్లన సాగర్ నుంచి ఆ నీళ్లు వదిలారు, ఆ నీళ్లు పారుతున్నాయి. కనుక ఏటీ పాయల నీటి ఊటల జోహార్ అన్నదానికి సాదృశ్యంగా ఉంది అది. గట్ల మీది గడ్డి చిలకల జోహార్, చిలకల జోహార్, వరి మొలకల జోహార్, ఎటు చూసినా వరే కనబడుతున్నది. ఇవాళ 50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. ఇది ఊరికనే జరిగిన పరిణామం కాదు కదా. మంత్రం వేస్తేనో మాయ చేస్తేనో ఇది జరగదు కదా. డెఫినెట్గా ఒక్కో దశలో ఒక్కో పాత్ర నిర్వహిస్తాం. ప్రభుత్వంలో ఉండడమే ఒక తప్పు, అదేదో చేయకూడని పని అన్నది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఒక వాస్తవికత, దాన్ని అర్థం చేసుకొని దాంట్లో మనవంతు దోహదం చేయగలిగినప్పుడు చేయాలి అనేది తెలంగాణ ఉద్యమం చెప్పినటువంటి ఒక పాఠమే. అంటే ప్రజాస్వామిక వ్యవస్థల్లో కూడా మనం ఒక పాత్రని వహించాలి. ఎందుకంటే అది పార్లమెంటరీ పంథాలో జరిగినటువంటి ఉద్యమం కదా. అట్లా వచ్చినటువంటి ఒక మార్పు. కానీ ఎక్కడ ఉన్నా మనం మన వ్యక్తిగత నిజాయితీని కలిగి ఉండాలనేది నేను నమ్ముతాను. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియంతృత్వం ఉంది. ఆ నియంతృత్వం మీద దేశపతి లాంటి వాళ్ళు, కవులు, రచయితలు ఎవరు మాట్లాడలేకపోయారు, దానికి కారణం ఏంటని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత రకరకాల సందర్భాలని హ్యాండిల్ చేయవలసినటువంటి ఇది ఉంటుంది. కొన్నిసార్లు మన ఇంటెన్షన్ సరిగ్గా కమ్యూనికేట్ కాకపోవచ్చు, లేదా కొన్నిసార్లు ప్రతీప శక్తులు ఉండొచ్చు, ప్రతిఘాతక శక్తులు ఉండవచ్చు, రకరకాల సందర్భాలు ఉంటాయి. రీజనల్ పార్టీలో ఈ డిక్టేటర్షిప్ ఉంది, కొంతమందికే ఇందులో స్వేచ్ఛ ఉంది అన్న ఆరోపణలు ఈ గవర్నమెంట్ మీద ఉన్నాయి. నియంతృత్వం వేరు, నియంత్రణ వేరండి. ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రయోజనం జరగాలి అనుకున్నప్పుడు కొంత నియంత్రణ తప్పదు. ఎందుకంటే విచ్చలవీడితనం ఉంటే కూడా మనం కొన్ని పార్టీలలో చూస్తాం ఆ విచ్చలవీడితనంతో వచ్చేటువంటి సమస్యలు, వాళ్ళ వాళ్ళ వైయక్తిక ఇంట్రెస్ట్లు లేదా వాళ్ళ వాళ్ళ వైయక్తిక అవసరాలు, వీటి ప్రాతిపదికన వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. కనుక అటువంటిప్పుడు ఒక నియంత్రణ అవసరం అనేది రీజనల్ పార్టీస్లో అది తప్పదు కూడా కొంత. జాతీయ పార్టీలలో విస్తృత స్థాయి ఉండడం వల్ల అది అట్లా ఉంటుంది. కానీ రీజనల్ పార్టీలు కొంచెం చిన్నగా ఉంటాయి కనుక దాంట్లో ఆ నియంత్రణ అనేది ఉంటుంది. ఆ నియంత్రణను కూడా ఏంటంటే కొత్తగా వచ్చిన ఒక రాష్ట్రంలో రాజకీయ అవినీతి పెచ్చుమీరవద్దు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొద్దు, ఒక నియమబద్ధంగా నడుచుకోవాలి, ఏకోన్ముఖంగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే కొంత నియంత్రణ ఉండొచ్చు. కానీ అది నియంతృత్వం అని నేను అనుకుంటున్నాను. అంటే 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ అధికారం లేకొచ్చింది, మళ్ళీ 3వ సారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తే ఒక కవిగా దేశపతి శ్రీనివాస్కి ఏమనిపిస్తుంది? అంటే ఇవాళ తెలంగాణ ఒక చౌరస్తాలో నిలబడి ఉంది. కనుక ఆ సకల జనులు అనే ఒక స్ఫూర్తి ఉంది, ఒక సామాజిక కలనేత ఉంది ఇక్కడ ప్రజల మధ్య. ఆ దాన్ని దెబ్బతీసేటువంటి, దాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక కుట్ర, ఆ తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, అటువంటి ఎమోషన్స్ని కలగజేసేటువంటి ఏదో కొన్ని చిన్న చిన్న అంశాలని ప్రచారంలో పెట్టి అప్పటికప్పుడు ఏదో రెచ్చగొట్టి వాటిని చాలా భూతార్థంలో పెట్టి చూయించి
అది ముఖ్యంగా యువత మెదళ్ళని వాళ్ళ మెదళ్ళలో చెద పురుగులు జల్లేటువంటి ఒక విపరీత ప్రయత్నం జరుగుతుంది. దాన్ని ఎదుర్కోవడంలోనే ఇవాళ ఒక చారిత్రక కర్తవ్యం అందరి మీద ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే 9 ఏళ్ల కాలంలో నాయకులు మారారు, ప్రభుత్వాలు మారాయి, కానీ ప్రజలకు ఏం ఒరిగింది, ఏం మార్పు వచ్చింది అన్నది విపక్షాల నుండి వస్తున్న ప్రశ్న. నిజంగా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కనిపిస్తలేదా ఆ పరిణామాన్ని మనం అందరం చూస్తున్నాం కదా. డెఫినెట్గా ఇవాళ మీకు తెలంగాణ గ్రామీణ జీవితంలో ఒక గొప్ప ఊరట వచ్చిందండి. అది ఒప్పుకోవడానికి కొందరికి ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళ బయాస్డ్గా ఉండడం వల్ల జరుగుతున్నటువంటి సమస్య, అసలు ఏం జరగలేదు అని చెప్పి ఒక మాట అట్లా అలవోకగా మాట్లాడుతుంటుంది. అది ప్రజల్లో ఒక రకమైన నిస్పృహను పెంచడం. నిజానికి అది తెలంగాణ ఉద్యమాన్ని కూడా అవమానించదు. డెఫినెట్గా ఉద్యమ ఫలితంగా వచ్చినటువంటి రాష్ట్రంలో మనకు నీటికి సంబంధించినటువంటి స్పృహ ఎక్కువ ఉండడం వల్ల నీటికి సంబంధించినటువంటి పని చాలా జరిగింది. నీటి అవసరాలు తీర్చడానికి సంబంధించి ఆ రిలీఫ్ కూడా ఇవాళ ప్రజలలో కనబడుతున్నది. దానికి సంబంధించినటువంటి ఒక గొప్ప కృషి జరిగింది. గ్రామాలలో ఇవాళ ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొంత మెరుగుదల వచ్చింది. ముఖ్యంగా అసహాయులకు ఒక భద్రత ఏర్పడ్డది, ఒక భరోసా ఏర్పడ్డది. అది సంక్షేమానికి పెద్దపీట వేయడం వల్ల జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారి దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. ఒకప్పుడు మీరు ఆంధ్ర ప్రాంత నాయకుల్ని టార్గెట్ చేసి తిట్టిన దేశపతి శ్రీనివాసు ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తిట్టలేదండి. ఆ రోజు సమైక్యవాదానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఓ తెలుగు తల్లి అనే భావనను వ్యతిరేకించాం. ఎందుకు? అది తెలుగు భాషను వ్యతిరేకించడం కాదు. ఆ రోజు తెలుగు తల్లి సమైక్య రాష్ట్రానికి ప్రతీక. తెలంగాణ వాళ్ళు విడిపోతాం అన్నప్పుడల్లా ఆ ప్రతీకను ముందర పెట్టారు, అడ్డంగా పెట్టారు. కనుక అది భాషా ప్రతీకగా కాకుండా సమైక్య రాష్ట్రానికి ప్రతీకగా మారింది. కనుక సమైక్య రాష్ట్ర ప్రతీకగా దాన్ని వ్యతిరేకించాను తప్ప భాషను వ్యతిరేకించడం కాదు. కనుక అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సమైక్యవాదాన్ని, సమైక్య రాష్ట్ర భావనని వ్యతిరేకించాము. తెలంగాణ హక్కులకు అది అడ్డంకిగా ఉన్నప్పుడు అంతే తప్ప వేరే అక్కడ ప్రజలు అప్పుడు కూడా ఒక మాట అన్నాం, ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం, రాష్ట్రాలుగా విడిపోదాం, పరిపాలనలో విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం అన్నది ఆ రోజు నినాదం. దేశపతి శ్రీనివాస్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధి. ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి మీరు ప్రచారం చేస్తారా? తప్పకుండా అండి. అంటే ఎవరైనా కానీ అంటే ఒక సానుభూతితో వెళ్ళినప్పుడు, వాళ్ళ బాధలకు సంబంధించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విజ్ఞులు ఆహ్వానిస్తారనే నమ్మకం నాకు. బీఆర్ఎస్ ప్రతినిధిగా మీరు ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళి ప్రచారం చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్? అక్కడికి వెళ్ళి మనం ఏం మాట్లాడతాం అన్నది ముఖ్యం. ఎట్లా వెళ్ళినా ఏం మాట్లాడతాం, ఏ ప్రజల గురించి మాట్లాడతాం, ఏ సమస్యల గురించి మాట్లాడతాం అనేది ముఖ్యం. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి సామాన్య ప్రజలు, అక్కడి దళిత మైనారిటీలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మనం మాట్లాడినామనుకోండి, డెఫినెట్గా అక్కడ ప్రజలు స్వాగతిస్తారు కదా. అంటే తెలంగాణ పేరుతో పుట్టిన పార్టీ టీఆర్ఎస్, ఇప్పుడు ఆ తెలంగాణ అన్న పదం లేకుండా బీఆర్ఎస్గా మార్చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రం తన పరిధిని విస్తృతపరుచుకున్నది. అది ఇవాళ జాతీయ స్థాయిలో ఒక విపరీత ధోరణులు ప్రబలి ఉన్నాయి. ముఖ్యంగా సమాఖ్య విలువల మీద దాడి జరుగుతున్నది. రాష్ట్రాలకు ఏ హక్కులు లేకుండా చేస్తున్నారు, రాష్ట్రాల చేతుల్లో ఏమీ లేకుండా చేస్తున్నారు, రాష్ట్రాలకు రావాల్సినటువంటి రాబడినంతా కూడా దొడ్డిదారిన లాక్కుంటున్నారు, అనేక రకాలుగా రాష్ట్రాల పాత్రను పరిమితం చేస్తున్నారు. వాళ్ళ మౌలిక సిద్ధాంతమే బలహీనమైన రాష్ట్రాలు బలమైన కేంద్రం. ఇటువంటి ఒక నియంతృత్వ పోకడ అనేది ఉంది. వాళ్ళ ఒక నియంతృత్వ రాజ్యాన్ని స్థాపించాలని అనుకుంటున్నారు. అటువంటి అప్పుడు రాష్ట్రాలు తమ హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రాష్ట్రాల హక్కుల పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి నాయకత్వం వాళ్ళు వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం. ఎప్పుడైనా దేశం అనేది మతాల ప్రాతిపదికన ఏర్పడదు, సంస్కృతుల ప్రాతిపదికన ఏర్పడుతుంది. విభిన్న సంస్కృతుల మేలు కలయిక భారతదేశం. దాన్ని వదిలేసి ఇక్కడ ఒకే ఏకశిలా సదృశ్యమైన సంస్కృతిని రుద్దుతాం, ఇది మాత్రమే, మేం చెప్పిన వాళ్లే దేవుడు, మేం చెప్పిందే ఆహారం, మేం పాడమన్నదే పాట అనేటువంటి ఓ ధోరణి ఏదైతే ఉందో మార్చేస్తున్నారు. దైవ స్వరూపాల్ని, ఆధ్యాత్మిక భావన పోతున్నది, దాని స్థానంలో ఒక మూక మనస్తత్వాన్ని, ఒక ద్వేషాన్ని పెడుతున్నారు. దివ్యత్వం పోయింది. దేశవ్యాప్తంగా మనం చూస్తే హిందుత్వ ఎజెండాకి ప్రజల మద్దతు వస్తుంది. రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో కూడా బీజేపీ పార్టీనే గెలిచింది. మిగతా పార్టీలు రోజు రోజుకు వాళ్ళ బలం తగ్గిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. డెఫినెట్గా ప్రజలు వివేకవంతులు, ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తారు. ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలు తమ అంటే వాళ్ళ ధరలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితిని కానీ, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నటువంటి పరిస్థితిని కానీ, నిరుద్యోగం పెచ్చుమేరుతున్నటువంటి పరిస్థితి కానీ, నిన్నటి వరకు అవినీతి లేదు అవినీతి లేదన్నారు. హిండెన్బర్గ్ నివేదికతో ఎంత భయంకరమైన ఆశ్రిత పెట్టుబడిదారి విధానం అనేది అమలవుతున్నదో ఇవాళ అర్థమైపోయింది. కనుక దాని తర్వాత కనీసం దాని మీద ఒక నిష్పాక్షికమైనటువంటి విచారణ చేయడానికి కూడా సిద్ధంగా లేనటువంటి పరిస్థితి కనబడుతున్నది. వీటన్నిటిని ప్రజలు పరిగణలోకి తీసుకోరా? ఇవన్నీ ప్రజల అనుభవంలో లేవా? దాడులు ఎట్లా జరుగుతున్నాయి?
ప్రజల తినే హక్కు మీద దాడి జరుగుతున్నది, నువ్వు ఏం తింటున్నావు, ఫలానా తింటున్నావు, మీద పడి కొడుతున్నారు, చంపేస్తున్నారు, ఒక మనిషిని ఏదో పాముని చంపినట్టు, ఒక పిచ్చి కుక్కను కొట్టి చంపేసినట్టు మనుషులు కొట్టి చంపుతున్నారు, మేధావుల్ని హత్య చేస్తున్నారు, ఇంటికి వెళ్ళి చంపేస్తున్నారు, ఒక దానికి సంబంధించినటువంటి వ్యక్తులతో ఒక క్రిమినల్ గ్యాంగ్స్ని తయారు చేస్తున్నారు. నాధూరామ్ గాడ్సే లాంటి వాళ్ళను కూడా ప్రశంసిస్తున్న ఎంపీలు ఆ పార్టీలో ఉన్నారు, కానీ వాళ్ళకు మద్దతు వస్తుంది ప్రజల నుంచి. అదే కదా అంటే ఆ పోరాటాన్ని నడిపించినటువంటి గాంధీ వాళ్ళ దేశభక్తుడు కాదు, ఉప సత్యాగ్రహాన్ని సృష్టించినటువంటి గాంధీ దేశభక్తుడు కాదు, ఆ నిరాహార దీక్ష అనే ఒక ఆయుధాన్ని సృష్టించి ఇచ్చినటువంటి వాడు, అహింసని ఒక ఆయుధంగా మార్చినటువంటి వాడు, కొన్ని వేల పేజీల సాహిత్యాన్ని రచించినటువంటి వాడు, నిరంతరం భారతదేశాన్ని ఆరాధించినటువంటి వాడు, ఈ భారతదేశ సమ్మిళిత సంస్కృతిని బహుళత్వాన్ని అద్భుతంగా అర్థం చేసుకున్నటువంటి వాడు, ఆ గాంధీని ఇవాళ ఒక నేరస్తుని చేసి మాట్లాడుతున్నారు. ఇటువంటి విపరీత ధోరణులు చాలా కనబడుతున్నాయి. వీటన్నిటి గురించి కూడా లోతుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవి ఏ రకమైనటువంటి విపరిణామాలకు దారితీస్తాయి, ఎటువంటి దుష్పరిణామాలకు దారితీస్తాయి అన్న విషయంలో ఇవాళ డెఫినెట్గా ఒక పునశ్చర్చ అనేది ఇవాళ ప్రజలు వివేకంగా ఆలోచిస్తున్నారు. డెఫినెట్గా కొద్ది రోజుల్లోనే మనం ఆ మార్పును చూస్తాం. ఆ మార్పును సాధించే దగ్గర బీఆర్ఎస్ ఒక చారిత్రక పాత్ర నిర్వహిస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే దేశంలో హిందీ డామినేషన్ కానీ నార్త్ డామినేషన్ కానీ అందరూ ఒప్పుకుంటారు. ఒక సౌత్లో ఒక జాతీయ పార్టీ పుట్టి దేశం మొత్తం విస్తరించి సీట్లు తెచ్చుకునే పరిస్థితి ఉందా? ఎక్కడ కూడానండి, నేను ఇంతకుముందు అనేది ఏకశిల సదృశ సంస్కృతి అనేది మంచిది కాదు, ఒకే భాష అమల్లో ఉండాలి అనేది కాదు, భిన్నత్వమే బహుళత్వం గౌరవించబడాలి. కానీ ఇవాళ బీఆర్ఎస్ కూడా ఆ బహుళత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, అందరికి సమాన గౌరవం కావాలని, ప్రాతినిధ్యం కావాలని కోరుతుంది. కనుక దాంట్లో భాగంగా మనం వెళ్ళి ఒక ఈ చర్చను మార్చాలి, ఏజెండాను మార్చాలి అనేది, రేపే అధికారంలోకి రావాలన్నది కోరిక కాదు. ఇవాళ దేశంలో ఉన్న ఈ చర్చ మారాలి, ఎజెండా మారాలి, ఈ విద్వేష రాజకీయాలు పోవాలి, ఒక వివేకపూరితమైనటువంటి ఆలోచన మొదలు కావాలి. దానికోసం ప్రజల అవసరాలు ప్రాతిపదికగా చర్చ జరగాలి. ప్రజలకు నీళ్ళు అవసరం ఉంది, ప్రజలకి ఆహారం అవసరం ఉంది, ప్రజలకి ఈ నిరుద్యోగిత నుంచి విముక్తి అవసరం ఉంది. కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక చర్చని ప్రతిభావంతంగా శక్తిమంతంగా ప్రజల ముందు పెడుతున్నారు, ప్రజలను మేల్కొల్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఒక గొప్ప ఉత్ప్రేరక పాత్రను బీఆర్ఎస్ నిర్వహిస్తుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అంటే దేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్తో పెద్దగా కలిసి వచ్చే పరిస్థితి లేదు, ఎవరికి వాళ్ళు సొంతంగా ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ లీడ్ చేయగలుగుతాడా? అంటే బీఆర్ఎస్ తన వంతు పాత్రను తను చేస్తూ వెళుతుందండి, అది ప్రజలను జాగృతం చేస్తూ వెళుతుంది. నాకు తెలిసి కాలక్రమంలో అందరూ ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది, ఆ అవసరాన్ని బహుశా బీఆర్ఎస్ కూడా పరిపూర్తి చేస్తుంది. డెఫినెట్గా రేపు ఎవరైతే ప్రజల అవసరాలు ప్రాతిపదికగా ప్రజాస్వామిక దృక్కోణంలో ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రజాస్వామిక వాదులు ఎవరైతే ఉన్నారో, సెక్యులరిస్టు భావజాలాన్ని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళంతా ఒక వేదిక మీదకి రావడం అనేది అనివార్యం. అది డెఫినెట్గా దాన్ని బీఆర్ఎస్ గౌరవిస్తుంది. ఈలోపు తను చేయవలసినటువంటి కర్తవ్యం తను చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో సిబిఐకి ముందు కొంతమంది, ఐటీ ముందు కొంతమంది, లేటెస్ట్గా కవితను కూడా ఈడీ విచారణకు పిలిచింది. మహిళా దినోత్సవం సాక్షిగా ఆమెకి నోటీసును పంపినటువంటి కుసంస్కారం వాళ్ళది. ఇదంతా కూడా ఏంటంటే ఏ విధంగా ఈడీని వాడుతున్నారు, ఏ విధంగా సిబిఐని వాడుతున్నారు అనేది ఇవాళ ప్రజల ముందు అందరికీ కూడా అర్థమైపోయిందండి, వాటికి విలువ లేకుండా పోయింది. ఇవాళ ఇంత పెద్ద హిండెన్బర్గ్ రిపోర్టు వచ్చిన తర్వాత ఎల్ఐసి ఇది ఇంత మేరకు నష్టపోయింది, ఇన్ని వేల కోట్లు నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది అంటే దాని మీద ఎందుకు సిబిఐతో విచారణ ఉండదు, దానికి బాధ్యులైన వాళ్ళని ఎందుకు విచారించరు? అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ అవినీతి చేసినా వాళ్ళ వైపు సిబిఐ చూడదు. సిబిఐ అక్కడ ఒక అంధత్వాన్ని పాటిస్తుందన్నమాట, ఒక గుడ్డిదిగా ప్రవర్తిస్తుంది. అట్లా అక్కడ అందరూ చాలా చక్కగా పన్నులు కడుతున్నారా? వాళ్ళకెవరికి కూడా విపరీతమైనటువంటి ఆస్తులు లేవా? కేవలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళనే టార్గెట్ చేయడం వెనుక అది ఒక వ్యూహాత్మకంగా టార్గెట్ చేయడం, ఆమెను ఒక మహిళ, ఆమెను టార్గెట్ చేయడం, ఆమెను ఫలానా రకం కేసులో ఇరికించడం, ఆ ఫలానా రకం కేసులో ఇరికిస్తే ఏంటంటే అయ్యో మహిళ ఏమిటి ఇట్లా అని అనుకోవాలని, అదొక వ్యూహం. ప్రతిసారి ఛార్జ్షీట్లో ఆమె పేరు ఉండేలాగా చూడడం, ఒక నెమ్మదిగా దాన్ని చేస్తూ రావడం, ఇదంతా ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్నది అనేది అర్థమవుతున్నది తప్ప అది కేవలం ఒక అవినీతో మరొకటో దాని ప్రాతిపదికగా జరుగుతుందని నేను అనుకోవటం లేదు. ఇది ఒకచోట జరగలేదు, బెంగాల్లో ఇదే జరిగింది. ఎక్కడైతే బీజేపీకి లొంగి రాని రాజకీయ శక్తులు ఉన్నాయో అక్కడ వాళ్ళు ఈ ప్రయోగాన్ని చేశారు. అదే ప్రయోగం ఇవాళ తెలంగాణలో జరుగుతుంది. తెలంగాణ ప్రజలు దాన్ని పూర్తిగా త్వరలోనే దీని సారాన్ని గ్రహిస్తారు. అంటే తప్పు చేస్తే
దర్యాప్తు సంస్థలు వదిలిపెట్టవు అన్నది బీజేపీ నాయకులు చెప్తున్నారు. దర్యాప్తు సంస్థలు అట్లా తప్పు చేసిన వాళ్ళనే పట్టుకుంటున్న దాఖలా లేదు కదా, తప్పులు ఎప్పుడు ప్రతిపక్షాల వైపే ఉంటాయా? అధికార పక్షంలో తప్పులు లేవా? అధికార పక్షంలో ఎవరు కూడా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టుకోవటం లేదా? అక్కడ ఎందుకు చూపు లేదు అటువైపు? ఆ సంస్థలన్నీ కూడా అక్కడ ఎందుకు మౌనాన్ని పాటిస్తున్నాయి? కేవలం ఎవరైతే బలంగా ప్రతిఘటిస్తారో ఆ ప్రతిఘటించే వాళ్ళ వైపే ఎందుకు వస్తాయి? చాలా కామన్ సెన్స్కి సంబంధించినటువంటి విషయం కదా. ఎందుకు కేసీఆర్ ఒక తీవ్రమైన ప్రతిఘటన మొదలుపెట్టక ముందు ఇవన్నీ లేవు కదా? ఒక వాళ్ళతో ఒక స్నేహ సంబంధాన్ని కొనసాగించినంత కాలం రాష్ట్ర అవసరాల రీత్యా అప్పుడు ఎందుకు లేవు ఇవన్నీ? ఎప్పుడైతే ప్రతిఘటన మొదలుపెట్టారో అప్పుడే ఇవన్నీ ఎందుకు తయారవుతున్నాయి? కనుక వీటి వెనుక ఉన్న ఈ కుట్ర అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కవిత జాగృతి సంస్థను నడిపింది, మీరు కూడా చాలాసార్లు జాగృతి ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు. అలాంటి కవిత ఇలాంటి కుంభకోణాల్లో ఆమె పేరు రావడంని ఒక దేశపతి ఎలా చూస్తాడు? ఇది డెఫినెట్గా రాజకీయ కుట్ర, దీని వెనక ఉన్నదంతా కూడా రాజకీయపరమైనటువంటి కుట్ర. దానికి సంబంధించినటువంటి సత్యాసత్యాలు తొందరలోనే బయటపడతాయి. ఎందుకంటే ఇటువంటి కుట్రలు చాలా వాళ్ళ మీద జరిగాయి. చాలా ఇవాళ నిజానికి బ్యాంకు అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళందరినీ చేర్చుకొని బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళ మీద ఆ కేసులు లేవు కదా. వాషింగ్ పౌడర్ నిర్మాణం ఒకసారి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనుక ఇవన్నీ కూడా డెఫినెట్గా తొందరలోనే కాలం తేలుస్తుంది. అంటే తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం గురించి చర్చ లేదు. ఇప్పుడు రోజుకో దగ్గర ఐటీ దాడులు జరుగుతున్నాయి, సిబిఐ అధికారులు వస్తున్నారు, ఈడీ పిలుపు వస్తుంది. అదే అంటే ప్రజల ఎజెండాతో, వాళ్ళు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఎజెండాతో వచ్చి ప్రజల్ని గెలుచుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈ దొడ్డిదారిని చేస్తున్నారు. లేదా వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కనుక ఈ చట్ట సంస్థల్ని, రాజ్యాంగబద్ధ సంస్థల్ని వాడుకొని ఈ రకమైన దాడులు చేయడం ద్వారా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడడం, దీంతో వాళ్ళు తొందరగా ప్రభావితం అవుతారు, కొంత తాత్కాలికంగా ప్రయోజనం పొందుతారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ సత్యం దానంతలు అదే పైకి తేలి వస్తుందండి. అప్పుడు అందరూ గ్రహిస్తారు ఇది ఎందుకు జరుగుతుంది అనేది. ఇది ఎక్కువ కాలం కొనసాగదండి, చాలా తొందరగా ప్రజలకు ఇవన్నీ అర్థమవుతాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఒక బలమైన పార్టీ, కాంగ్రెస్ రెండో పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ని బీజేపీ పార్టీ దాదాపు ఆక్యుపై చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది దేశపతి ఎట్లా చూస్తాడు? బీజేపీ ఇవాళ అందరూ ఊహిస్తున్నంత బలంగా ఉందని నేను అనుకోవటం లేదు. ప్రచారం ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ, ఆడంబరం ఎక్కువ ఉంది. అయితే వాళ్ళతో ఒక వాళ్ళు చేయగలిగేది ఏంటంటే చివరికి ఒక విద్వేషపూరితమైన విభజనను తెచ్చే ప్రయత్నం మాత్రం డెఫినెట్గా చేస్తారు. దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తారు. అది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి, అది మాత్రం పొంచి ఉంది. తెలంగాణ ప్రజలు దాని విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆ అప్రమత్తతని, ఆ చైతన్యాన్ని ప్రజల్లో కలిగించే దగ్గర నా పాత్ర ఉందని నేను అనుకుంటున్నాను. దేశపతి శ్రీనివాస్కు బాగా నచ్చిన ఒక పాట, దాశరథి రాసిన ఆచలన సముద్ర గర్భమే నాకు చాలా అంటే నా మనసుకు నచ్చినటువంటి పాట, నేను ఎక్కువ పాడుకున్నటువంటి పాట. మానవ కళ్యాణం కోసం పణముట్టిన రక్తం ఎంతో రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో కులమతాల సుడిగుండాలకు పలికాని పవిత్రులెందరూ ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్. ఊహించారా ఒక ప్రభుత్వ టీచర్గా ఉండి ఉద్యమకారుడిగా ఉండి పెద్దల సభకు వెళ్తానని? లేదు, నేను ఎప్పుడు అనుకోలేదండి. అంటే నేను ఎప్పుడు కూడా నా లక్ష్యం రాజకీయాలని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు ఏది ఒక ప్రణాళికాబద్ధంగా నేను ఏది చేయలేదు. కాకపోతే నాకు, నేను గ్రాడ్యుయేషన్లో ఉన్న సమయంలో మంజీరా రచయితల సంఘం అని మెదక్ జిల్లాలో ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి సంస్థ, ఆ సంస్థ పరిధిలోకి వచ్చిన తర్వాత నాకు ఒక సామాజిక అనుశీలన, తర్వాత ఏంటంటే ప్రజల సమస్యల పట్ల ఒక పట్టింపు, ఒక కళాకారుడి యొక్క సార్థకత అనేది ప్రజల మధ్యనే అనే ఒక అవగాహన కుదిరిందని, వీటన్నిటి పర్యవసానంగా ఇవాళ నాకు గౌరవం దక్కింది. తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఇప్పటి వరకు మీకు ఓఎస్డి పదవి ఉంది కానీ ఎలాంటి పదవులు ఇవ్వలేదు, అంటే ఆలస్యమైందని భావిస్తున్నారా? అంటే ముఖ్యమంత్రి గారికి నాకు సంబంధించిన, అంటే నా సామర్థ్యం మీద ఆయనకు ఒక అంచనా ఉంది, నన్ను ఎట్లా వినియోగించుకోవాలనే విషయంలో ఆయనకు ఒక ఆలోచన ఉంది. దాంట్లో భాగంగా ఓఎస్డీగా కూడా నేను తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయా సంబంధమైన ఆ విషయాలన్నింటిలో కూడా నేను పనిచేస్తూ వస్తున్నాను.
కాకుంటే తెర వెనుక ఉండి పనిచేశాను. ఇవాళ నేను మండలంలో ఉంటే బాగుంటుందని బహుశా ఈ సందర్భం అందుకు తగినని అనుకున్నట్టున్నారు. ఆ గౌరవాన్ని నాకు ఇప్పుడు కల్పించారు. అంటే ఒక ప్రభుత్వ టీచర్గా ఉన్నారు, ఎందుకంటే ఉద్యమం పట్ల టిఆర్ఎస్ పట్ల ఎందుకు ఆకర్షితులయ్యారు, ఎలా ఆకర్షితులయ్యారు? అంటే నా క్లాస్ రూమే నాకు నన్ను ఉద్యమం వైపు నడిపించింది. ఆ రోజు మీరు అంటే తెలంగాణలో ఒక భయంకరమైన శిథిలత్వం ఉంది, ప్రజల జీవితాలన్నీ చిన్నాభిన్నం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మాకు నా క్లాస్ రూమ్లో చూస్తేనే నాకు ఒక నలుగురు ఐదు అనాథ పిల్లలు ఉండేవాళ్ళు. నేను గోండుగూడెం తిరియాని దగ్గర నుంచి దుబాయ్ దాకా అంతటా మాట్లాడినాను, అమెరికా దాకా అంతటా మాట్లాడినాను. అట్లా నన్ను ప్రజలు తీసుకుపోయినారు. ఆ క్రమంలో నేను నా పూర్తి కాలాన్ని ఉద్యమానికి వినియోగించవలసి వచ్చింది. అంటే మీరు పాటల ద్వారా, మీ మాటల ద్వారా జనాల్ని ఆకర్షించారు. ఉద్యమంలో మిమ్మల్ని బాగా జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సాంగ్ అంటే ఏం చెప్తారు? తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతిపూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతిపూల తోట నా తెలంగాణ నా తెలంగాణ. ఇది కానీ రావిళ్ళ వెంకట్రామారావు గారి పాట. అదెక్కడో చరిత్ర పొరలలో మరుగున పడి ఉన్నది. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల, ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి, వీరులకు మొగసాలరా తెలంగాణ, ధీరులకు కాణాచిరా. అబలయని దేశమును కబళింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి, రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. ఈ పాట కూడా నేను పాడుతుంటే జనం చాలా భారీగా స్పందించేవాళ్ళు, వాళ్ళ వాళ్ళ హృదయ ప్రకంపనలు అర్థమయ్యేవి నాకు. అంటే అది తెలంగాణ చారిత్రక ప్రతిపత్తిని చాటి చెప్పినటువంటి పాట. అంటే తెలంగాణ మీద ఉన్న వివక్షను కానీ ఆంధ్ర ప్రాంత్ర పెత్తనాన్ని గురించి మీరు చాలా పాటలు రాశారు, పాడారు. అందులో కేసీఆర్కి బాగా ఇష్టమైన పాట అంటే? కేసీఆర్ గారికి బాగా నచ్చిన పాట నాకు దాశరథి గారి ఆచలన సముద్ర గర్భం అంటే చాలా ఇష్టం. అందులో ఆ చివరి చరణాలు అవి నాకు కర్తవ్యబోధ చేస్తాయని చెప్పేవారు ఎప్పుడు. అన్నర్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆచల్లని సముద్ర గర్భం దాచినబడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆచల్లని సముద్ర గర్భం. ఈ పాట రావిళ్ళ వెంకటరామారావు గారి కథనాన శత్రువుల. ఈ రెండు ఆయనకు చాలా ఇష్టమైనటువంటి పాట. అంటే ఉద్యమంలో ప్రజల్ని ఉత్తేజపరిచి ఉద్యమం వైపు నడిపించిన పాట అంటే ఏం చెప్తారు? అట్లా అనేక పాటలు ఉన్నాయండి, ఒక్క పాట అని చెప్పలేము, చాలా పాటలు. ఊరు తొలగించినటువంటి పాటలు, ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకం పాట వచ్చిందండి. మొదటంతా ఏమిటంటే తెలంగాణ జియోగ్రఫికల్గా ఏమిటి, ఇక్కడ ఏం నదులు పారుతున్నాయి. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందానాలమ్ము కమ్మ నీ ప్రేమానిదమ్ము, ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గాండ్రగుడ్డలివి. ఈ పాటంతా కూడా పడమటి కొండల నాసికులోన తల్లి గోదావరి పుట్టిన ఇల్లు, బాస చేసి బాసర వద్ద ఆదిలవాదులు అడుగుపెట్టినది, గోదావరి ఎట్లా ప్రవహిస్తుంది, కృష్ణ ఎట్లా ప్రవహిస్తుందని. గోదావరమ్మ తెలంగాణకు గొంతు దడుపుకునే నిలివ్వలేదు అమ్మా తెలంగాణ. సో ఈ నదులు పారుతున్నాయి ఇంత శాతం, ఇది మొదటి దశలో వచ్చినటువంటి పాట. ఆ తర్వాత గ్రామాల శిథిలత్వం గురించి ఎక్కువ పాటలు వచ్చినాయి. గ్రామాలు ఎట్లా శిథిలమైపోతున్నాయి, గోరటెంకన్న పల్లె కన్నీరు పెడుతుందో లాంటి పాటలు వచ్చినాయి. ఆ తర్వాత కరువు గురించినటువంటి పాటలు వచ్చినాయి. వానమ్మ 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 జయరాజ్ రాసినటువంటి పాట, ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఒక రాజకీయపరమైనటువంటి ఒక వాదనతో ఒక హిమ్మతనిచ్చేటువంటి పాటలు అన్నమాట అవి. ఏదో రాజీ లేని పోరాటమే రాష్ట్రం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని కేసీఆర్ గారు రాసినటువంటి పాట. ఇట్లా తర్వాత సాంస్కృతిక ప్రతిపత్తిని చెప్పే పాటలు, నేను ఇంతకుముందు వాడిన నాగేటి చల్లలు కానీ అందేశ్రీ రాసిన
పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ అమరులవుతున్నటువంటి క్రమంలో అమరుల గురించి పాటలు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ మావుల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల తోవా పువ్వుల తీరు అమరులుంటారు తోవా పువ్వుల తీరు అమరులుంటారు ఇటువంటి అనేక అనేక విభిన్న కోణాల నుంచి వచ్చినటువంటి పాటలు తెలంగాణ ప్రజలను ఉత్తేజితులు చేసినాయి, ఉద్యమం వైపు నడిపించినాయి. దేశపతి శ్రీనివాస్ మాటలు రాష్ట్రం కలిసి ఉన్న సమయంలో ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకుల్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళు రియాక్ట్ అయ్యే విధంగా మీరు కొన్ని చెప్పేటారు, అప్పుడు ఎలాంటి విమర్శలు వచ్చాయి మీ మీద? అప్పుడు కూడా నేను వ్యక్తుల్ని టార్గెట్ చేశానని కాదు, తెలంగాణ వాదానికి ఉన్నటువంటి జెన్యునిటీ, దానికి ఉన్నటువంటి సహేతుకమైనటువంటి కారణాలు, అది చట్టబద్ధమైన పోరాటం, ధర్మ పోరాటం, న్యాయ పోరాటం అనేది చెప్పడానికి ప్రధానంగా మనం తెలంగాణ ప్రజలను ఉద్దేశించే వాళ్ళని సైద్ధాంతికంగా ఎక్విప్ చేయాలి, అప్పుడు వాళ్లే పోరాడతారు. కనుక అది ఆ ప్రయత్నం ఎక్కువ చేశాను. కొన్ని కొన్నిసార్లు మనకు ఈ మన చర్చలు టీవీ చర్చలు అవి ఇవి జరిగినప్పుడు వాళ్ళతో ముఖాముఖి సంభాషించేటువంటి ఇది ఉండేది, మీకు బాగా గుర్తుంటుంది. ఒకసారి లగడపాటి రాజగోపాల్తో చర్చ జరుగుతుంది, అప్పుడు ఆయన ఇది మన ఆంధ్ర అనేది ఒక జాతి వాచకం, అదేనంటే అప్పుడు రాజకీయ నాయకులు కూడా సంస్కృతి గురించి చరిత్ర గురించి మాట్లాడడం మంచి పరిణామమే, కానీ మీరు ఒక జాతి అంటున్నారు కానీ జాతి భావన ఉన్నట్టయితే తెలంగాణలో ఇన్ని ఆంధ్ర ప్రాంతం వాళ్ళ విగ్రహాలనే కదా, ఆంధ్ర ప్రాంతంలో ఒకటన్నా తెలంగాణ విగ్రహం ఉందంటే ఆయన వెంటనే అబద్ధం ఆడాడు. వైజాగ్ బీచ్లో గురువు లక్ష్మణరావు విగ్రహం ఉంది అన్నాడు, అది కొత్త అబద్ధం అన్నమాట. మీరు ఒక టీచర్గా ఉండి, ఒక కవిగా ఉండి, ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా మీరు పోరాటం చేశారు, అది మీకు ఎట్లా యాక్సెప్ట్ అయింది? అంటే ఉద్యమము టీఆర్ఎస్ అభేదంగా ఉండేదండి, ఆ రెండు వేరువేరు అన్నట్టుగా ఉండేది కాదు కదా. అంటే ఉద్యమం యొక్క రాజకీయ వ్యక్తీకరణ టీఆర్ఎస్ అప్పుడు, కనుక అప్పుడు తర్వాత నేను ఎక్కువగా ప్రజాసంఘాల వేదికల నుంచి మాట్లాడాను. ఆ తర్వాత నేను పార్టీ వేదికల నుంచి కూడా మాట్లాడుతూ వచ్చినాను, ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసినారు. నేను సాహసించి మాట్లాడాను, నేను అప్పుడు ప్రభుత్వోద్యోగిగా ఉన్నాను, ఏదైతే అదైందని చెప్పి మాట్లాడాను. చాలా వచ్చాయి, బెదిరింపులు వచ్చాయి, తర్వాత స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వచ్చి మా స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్ చూసి వెళ్ళేవారు. నేను అటెండ్ అవుతున్నాను, నేను స్కూల్కి మళ్ళీ పక్కగా అటెండ్ అయ్యేవాడిని, అక్కడే దొరికేవాడిని కాదు. తర్వాత నిజంగా టీఆర్ఎస్ కూడా గొప్ప ఒక ధీమానిచ్చింది. ఎంత ధీమా అంటే మా తెలుగు తల్లి పాట పాడము ఆ చర్చలో నాకు అవతల వాదిస్తున్నది ఎవరంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ డొకవాణి కివరప్రసాద్ గారు. ఆయనతో నేను, సార్ మీరు ఇచ్చిన ఆర్డర్ ఒబే చేయని నేను ఒక సామాన్యమైన టీచర్ని అయ్యి ఉండి చెప్పగలిగాను. దాని కారణం డెఫినెట్గా టీఆర్ఎస్ ఒక గొప్ప శక్తిగా వెనక ఉండడం, ఆ ఉద్యమానికి ఒక వెన్నుదన్నుగా. అసలు టీఆర్ఎస్ లేకుండా ఉండింటే ఉద్యమం ఈ స్థాయికి ఇంత స్ట్రెంగ్త్ అని అయ్యేది కాదు కదా, అంత శక్తివంతంగా తయారైంది కనుక, ఆ శక్తి వెనక ఉంది కనుక మాట్లాడగలిగాం. ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేశారు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారం లేకొచ్చాక మీరు ప్రభుత్వానికి మద్దతుగా ఉండి ప్రజల్ని వదిలేశారన్నది మీ మీద ప్రధానమైన విమర్శ. అంటే ఇప్పుడు ఒక ఉద్యమంలో నిర్వహించేటువంటి పాత్ర వేరు, మిగతా సందర్భాలలో ఉండేటువంటి పాత్ర వేరు. ఇది ఒక నిర్మాణ దశ అని అనుకున్నాము. ఆ నిర్మాణ దశలో నా వంతు దోహదం చేద్దామని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో పాటు ఉన్నాను. ఒక నిర్మాణ దశ లో నేను పాల్పంచుకున్నానని అనుకుంటున్నాను తప్ప అదేది ప్రజలతో సంబంధం లేదని నేను అనుకోవటం లేదు. అంటే ఇవాళ అది చెరువుల పునర్నిర్మాణం కావచ్చు, అది ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, కరెంటు సంబంధంగా వచ్చినటువంటి మెరుగుదల కావచ్చు, తర్వాత వ్యవసాయంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఇవన్నీ చాలా పెద్ద మార్పులు కదా. ఇవాళ తెలంగాణ ప్రజా జీవితంలో గొప్ప ఊరట వచ్చింది కదా. నాకు మొన్న ఎవరు అంటున్నారు, ఏటి పాయల నీటి ఊటల జోహార్ అని మీరు పాడారన్నా, ఇవాళ నిజంగా ఏటి పాయలు పారుతున్నాయి. నేను మొన్న అమరవీరుల స్థూపం ఆవిష్కరణకి మిడిదొడ్డి దగ్గర కొండాపురం వెళ్ళాను. ఆ పోతున్నంత మేర కూడెలి వాగులో మల్లనసాగర్ నుంచి ఆ నీళ్లు వదిలారు, ఆ నీళ్లు పారుతున్నాయి. కనుక ఏటి పాయల నీటి ఊటల జోహార్ అన్నదానికి సాదృశ్యంగా ఉంది అది. గట్ల మీది గడ్డి చిలకలా జోహార్, చిలకలా జోహార్, వరి మొలకలా జోహార్, ఎటు చూసినా వరే కనబడుతున్నది. ఇవాళ 50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. ఇది ఊరికైనా జరిగిన పరిణామం కాదు కదా, మంత్రం వేస్తేనో మాయ చేస్తేనో ఇది జరగదు కదా. డెఫినెట్గా ఒక్కో దశలో ఒక్కో పాత్ర నిర్వహిస్తాం. ప్రభుత్వంలో ఉండడమే ఒక తప్పు, అదేదో చేయకూడని పని అన్నది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఒక వాస్తవికత, దాన్ని అర్థం చేసుకొని దాంట్లో మనవంతు దోహదం చేయగలిగినప్పుడు చేయాలి అనేది తెలంగాణ ఉద్యమం చెప్పినటువంటి ఒక పాఠమే. అంటే ప్రజాస్వామిక వ్యవస్థల్లో కూడా మనం ఒక పాత్రని వహించాలి, ఎందుకంటే అది పార్లమెంటరీ పంథాల్లో జరిగినటువంటి ఉద్యమం కదా. అట్లా వచ్చినటువంటి ఒక మార్పు, కానీ ఎక్కడ ఉన్నా మనం మన వ్యక్తిగత నిజాయితీని కలిగి ఉండాలనేది నేను నమ్ముతాను.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియంతృత్వం ఉంది ఆ నియంతృత్వం మీద దేశపతి లాంటి వాళ్ళు కవులు రచయితలు ఎవరు మాట్లాడలేకపోయారు దానికి కారణం ఏంటని అడుగుతున్నారు అంటే ఇప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత రకరకాల సందర్భాల్ని హ్యాండిల్ చేయవలసినటువంటి ఇది ఉంటుంది ఆ కొన్నిసార్లు మన ఇంటెన్షన్ సరిగ్గా కమ్యూనికేట్ కాకపోవచ్చు లేదా కొన్నిసార్లు ప్రతిపక్ష శక్తులు ఉండొచ్చు ప్రతిఘాతక శక్తులు ఉండొచ్చు రకరకాల సందర్భాలు ఉంటాయి రీజనల్ పార్టీలో ఈ డిక్టేటర్‌షిప్ ఉంది కొంతమందికే ఇందులో స్వేచ్ఛ ఉంది అన్న ఆరోపణలు ఈ గవర్నమెంట్ మీద ఉన్నాయి నియంత్రణం వేరు నియంత్రణ వేరండి ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రయోజనం జరగాలి అనుకున్నప్పుడు కొంత నియంత్రణ తప్పదు ఎందుకంటే విచ్చలవిడి తన ఉంటే కూడా మనం కొన్ని పార్టీలలో చూస్తాం ఆ విచ్చలవిడి తన తన వచ్చేటువంటి సమస్యలు వాళ్ళ వాళ్ళ వైయక్తిక ఇంట్రెస్ట్లు లేదా వాళ్ళ వాళ్ళ వైయక్తిక అవసరాలు వీటి ప్రాతిపదికన వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి కనుక అటువంటిప్పుడు ఒక నియంత్రణ అవసరం అనేది రీజనల్ పార్టీస్లో అది తప్పదు కూడా కొంత జాతీయ పార్టీలలో విస్తృత స్థాయి ఉండడం వల్ల అది అట్లా ఉంటుంది కానీ రీజనల్ పార్టీలు కొంచెం చిన్నగా ఉంటాయి కనుక దాంట్లో ఆ నియంత్రణ అనేది ఉంటుంది ఆ నియంత్రణను కూడా ఏంటంటే కొత్తగా వచ్చిన ఒక రాష్ట్రంలో రాజకీయ అవినీతి పెచ్చుమీరవద్దు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొద్దు ఒక నియమబద్ధంగా నడుచుకోవాలి ఏకోన్ముఖంగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే కొంత నియంత్రణ ఉండొచ్చు కానీ అది నియంతృత్వం అని నేను అనుకుంటున్నాను అంటే రెండుసార్లు టీఆర్ఎస్ పార్టీ అధికారం లేకొచ్చింది మళ్ళీ మూడోసారి ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను చూస్తే ఒక కవిగా దేశపతి శ్రీనివాస్కి ఏమనిపిస్తుంది అంటే ఇవాళ తెలంగాణ ఒక ఒక చౌరస్తాలో నిలబడి ఉంది కనుక ఆ సకల జనులు అనే ఒక స్ఫూర్తి ఉంది ఒక ఒక సామాజిక కలనేత ఉంది ఇక్కడ ప్రజల మధ్య ఆ దాన్ని దెబ్బతీసేటువంటి దాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక కుట్ర ఆ తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అటువంటి ఎమోషన్స్ని కలగజేసేటువంటి ఏదో కొన్ని కొన్ని చిన్న చిన్న అంశాలని ప్రచారంలో పెట్టి అప్పటికప్పుడు ఏదో రెచ్చగొట్టి ఆ వాటి చాలా భూతార్థంలో పెట్టి చూయించి అది ముఖ్యంగా యువత మెదళ్ళని వాళ్ళ మెదళ్ళలో చెద పురుగులు చల్లేటువంటి ఒక ఒక విపరీత ప్రయత్నం జరుగుతుంది దాన్ని ఎదుర్కోవడంలోనే ఇవాళ ఒక చారిత్రక కర్తవ్యం అందరి మీద ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే 9 ఏళ్ల కాలంలో నాయకులు మారారు ప్రభుత్వాలు మారాయి కానీ ప్రజలకు ఏం ఒరిగింది ఏం మార్పు వచ్చింది అన్నది విపక్షాల నుండి వస్తున్న ప్రశ్న నిజంగా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కనిపిస్తలేదు ఆ పరిణామాన్ని మనం అందరం చూస్తున్నాం కదా డెఫినెట్గా ఇవాళ మీకు తెలంగాణ గ్రామీణ జీవితంలో ఒక గొప్ప ఊరట వచ్చిందండి అది ఒప్పుకోవడానికి కొందరికి ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళ బయాస్డ్గా ఉండడం వల్ల జరుగుతున్నటువంటి సమస్య అసలు ఏం జరగలేదు అని చెప్పి ఒక మాట అట్లా అలవోకగా మాట్లాడుతుంటుంది అది ప్రజల్లో ఒక రకమైన నిస్పృహను పెంచడం నిజానికి అది తెలంగాణ ఉద్యమాన్ని కూడా అవమానించడం డెఫినెట్గా ఉద్యమ ఫలితంగా వచ్చినటువంటి రాష్ట్రంలో మనకు నీటికి సంబంధించినటువంటి స్పృహ ఎక్కువ ఉండడం వల్ల నీటికి సంబంధించినటువంటి పని చాలా జరిగింది నీటి అవసరాలు తీర్చడానికి సంబంధించి ఆ రిలీఫ్ కూడా ఇవాళ ప్రజలలో కనబడుతున్నది దానికి సంబంధించినటువంటి ఒక గొప్ప కృషి జరిగింది గ్రామాలలో ఇవాళ ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొంత మెరుగుదల వచ్చింది ముఖ్యంగా అసహాయులకు ఒక భద్రత ఏర్పడ్డది ఒక భరోసా ఏర్పడ్డది అది సంక్షేమానికి పెద్దపీట వేయడం వల్ల జరిగింది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారి దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు ఒకప్పుడు మీరు ఆంధ్ర ప్రాంత నాయకుల్ని టార్గెట్ చేసి తిట్టిన దేశపతి శ్రీనివాస్ ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తిట్టలేదండి ఆ రోజు సమైక్యవాదానికి వ్యతిరేకంగా మాట్లాడారు ఓ తెలుగు తల్లి అనే భావనను వ్యతిరేకించాం ఎందుకు అది తెలుగు భాషను వ్యతిరేకించడం కాదు ఆ రోజు తెలుగు తల్లి సమైక్య రాష్ట్రానికి ప్రతీక తెలంగాణ వాళ్ళు విడిపోతాం అన్నప్పుడల్లా ఆ ప్రతీకను ముందర పెట్టారు అడ్డంగా పెట్టారు కనుక అది భాషా ప్రతీకగా కాకుండా సమైక్య రాష్ట్రానికి ప్రతీకగా మారింది కనుక సమైక్య రాష్ట్ర ప్రతీకగా దాన్ని వ్యతిరేకించాను తప్ప భాషను వ్యతిరేకించడం కాదు కనుక అది చాలా ముఖ్యమైనటువంటి విషయం సమైక్యవాదాన్ని సమైక్య రాష్ట్ర భావనను వ్యతిరేకించాము తెలంగాణ హక్కులకు అది అడ్డంకిగా ఉన్నప్పుడు అంతే తప్ప వేరే అక్కడ ప్రజలు అప్పుడు కూడా ఒక మాట అన్నాం ప్రాంతాలుగా విడిపోదాం ప్రజలుగా కలిసి ఉందాం రాష్ట్రాలుగా విడిపోదాం పరిపాలనలో విడిపోదాం ప్రజలుగా కలిసి ఉందాం అన్నది ఆ రోజు నినాదం దేశపతి శ్రీనివాస్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి మీరు ప్రచారం చేస్తారా తప్పకుండానండి అంటే ఎవరైనా కానీ అంటే ఒక సానుభూతితో వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలకు సంబంధించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విజ్ఞులు ఆహ్వానిస్తారనే నమ్మకం నాకు బీఆర్ఎస్ ప్రతినిధిగా మీరు ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళి ప్రచారం చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్ అక్కడికి వెళ్ళి మనం ఏం మాట్లాడతాం అన్నది ముఖ్యం ఎట్లా వెళ్ళినా ఏం మాట్లాడతాం ఏ ప్రజల గురించి మాట్లాడతాం ఏ సమస్యల గురించి మాట్లాడతాం అనేది ముఖ్యం మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి సామాన్య ప్రజలు అక్కడి దళిత మైనారిటీలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మనం మాట్లాడినామనుకోండి డెఫినెట్గా అక్కడ ప్రజలు స్వాగతిస్తారు కదా అంటే తెలంగాణ పేరుతో పుట్టిన పార్టీ టీఆర్ఎస్ ఇప్పుడు ఆ తెలంగాణ అన్న పదం లేకుండా బీఆర్ఎస్గా మార్చేశారు అంటే తెలంగాణ రాష్ట్రం తన పరిధిని విస్తృతపరుచుకున్నది అది ఇవాళ జాతీయ స్థాయిలో
ఒక విపరీత ధోరణులు ప్రబలి ఉన్నాయి. ముఖ్యంగా సమాఖ్య విలువల మీద దాడి జరుగుతున్నది. రాష్ట్రాలకు ఏ హక్కులు లేకుండా చేస్తున్నారు, రాష్ట్రాల చేతుల్లో ఏమీ లేకుండా చేస్తున్నారు, రాష్ట్రాలకు రావాల్సినటువంటి రాబడినంతా కూడా దొడ్డిదారిన లాక్కుంటున్నారు, అనేక రకాలుగా రాష్ట్రాల పాత్రను పరిమితం చేస్తున్నారు. వాళ్ళ మౌలిక సిద్ధాంతమే బలహీనమైన రాష్ట్రాలు బలమైన కేంద్రం. ఇటువంటి ఒక నియంతృత్వ పోకడ అనేది ఉంది. వాళ్ళ ఒక నియంతృత్వ రాజ్యాన్ని స్థాపించాలని అనుకుంటున్నారు. అటువంటి అప్పుడు రాష్ట్రాలు తమ హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రాష్ట్రాల హక్కుల పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి నాయకత్వం వాళ్ళు వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా దేశం అనేది మతాల ప్రాతిపదికన ఏర్పడదు, సంస్కృతుల ప్రాతిపదికన ఏర్పడుతుంది. విభిన్న సంస్కృతుల మేలు కలయిక భారతదేశం. దాన్ని వదిలేసి ఇక్కడ ఒకే ఏకశిలా సదృశ్యమైన సంస్కృతిని రుద్దుతాం, ఇది మాత్రమే, మేము చెప్పిన వాళ్ళే దేవుడు, మేము చెప్పిందే ఆహారం, మేము పాడమన్నదే పాట అనేటువంటి ఓ ధోరణి ఏదైతే ఉందో మార్చేస్తున్నారు. దైవ స్వరూపాల్ని, ఆధ్యాత్మిక భావన పోతున్నది, దాని స్థానంలో ఒక మూక మనస్తత్వాన్ని, ఒక ద్వేషాన్ని పెడుతున్నారు. దివ్యత్వం పోయింది. దేశవ్యాప్తంగా మనం చూస్తే హిందుత్వ ఎజెండాకి ప్రజల మద్దతు వస్తుంది. రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో కూడా బీజేపీ పార్టీనే గెలిచింది. మిగతా పార్టీలు రోజు రోజుకు వాళ్ళ బలం తగ్గిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. డెఫినెట్గా ప్రజలు వివేకవంతులు, ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తారు. ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలు తమ అంటే వాళ్ళ ధరలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితిని కానీ, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నటువంటి పరిస్థితిని కానీ, నిరుద్యోగం పెచ్చుమేరుతున్నటువంటి పరిస్థితి కానీ, నిన్నటి వరకు అవినీతి లేదు అవినీతి లేదన్నారు. హిండెన్బర్గ్ నివేదికతో ఎంత భయంకరమైన ఆశ్రిత పెట్టుబడిదారి విధానం అనేది అమలవుతున్నదో ఇవాళ అర్థమైపోయింది. కనుక దాని తర్వాత కనీసం దాని మీద ఒక నిష్పాక్షికమైనటువంటి విచారణ చేయడానికి కూడా సిద్ధంగా లేనటువంటి పరిస్థితి కనబడుతున్నది. వీటన్నిటిని ప్రజలు పరిగణలోకి తీసుకోరా? ఇవన్నీ ప్రజల అనుభవంలో లేవా? దాడులు ఎట్లా జరుగుతున్నాయి? ప్రజల తినే హక్కు మీద దాడి జరుగుతున్నది. నువ్వు ఏం తింటున్నావు, ఫలానా తింటున్నావు, మీద పడి కొడుతున్నారు, చంపేస్తున్నారు. ఒక మనిషిని ఏదో పామును చంపినట్టు, ఒక పిచ్చి కుక్కను కొట్టి చంపేసినట్టు మనుషులు కొట్టి చంపుతున్నారు. మేధావుల్ని హత్య చేస్తున్నారు, ఇంటికి వెళ్ళి చంపేస్తున్నారు. ఒక దానికి సంబంధించినటువంటి వ్యక్తులతో ఒక క్రిమినల్ గ్యాంగ్స్ని తయారు చేస్తున్నారు. నాధురామ్ గాడ్సే లాంటి వాళ్ళను కూడా ప్రశంసిస్తున్న ఎంపీలు ఆ పార్టీలో ఉన్నారు. కానీ వాళ్ళకు మద్దతు వస్తుంది ప్రజల నుంచి. అదే కదా అంటే, పోరాటాన్ని నడిపించినటువంటి గాంధీ వాళ్ళ దేశభక్తుడు కాదు, ఉప సత్యాగ్రహాన్ని సృష్టించినటువంటి గాంధీ దేశభక్తుడు కాదు, నిరాహార దీక్ష అనే ఒక ఆయుధాన్ని సృష్టించి ఇచ్చినటువంటి వాడు, అహింసని ఒక ఆయుధంగా మార్చినటువంటి వాడు, కొన్ని వేల పేజీల సాహిత్యాన్ని రచించినటువంటి వాడు, నిరంతరం భారతదేశాన్ని ఆరాధించినటువంటి వాడు, ఈ భారతదేశ సమ్మిళిత సంస్కృతిని, బహుళత్వాన్ని అద్భుతంగా అర్థం చేసుకున్నటువంటి వాడు, ఆ గాంధీని ఇవాళ ఒక నేరస్తుని చేసి మాట్లాడుతున్నారు. ఇటువంటి విపరీత ధోరణులు చాలా కనబడుతున్నాయి. వీటన్నిటి గురించి కూడా లోతుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవి ఏ రకమైనటువంటి విపరిణామాలకు దారితీస్తాయి, ఎటువంటి దుష్పరిణామాలకు దారితీస్తాయి అన్న విషయంలో ఇవాళ డెఫినెట్గా ఒక పునశ్చర్చ అనేది ఇవాళ ప్రజలు వివేకంగా ఆలోచిస్తున్నారు. డెఫినెట్గా కొద్ది రోజుల్లోనే మనం ఆ మార్పును చూస్తాం. ఆ మార్పును సాధించే దగ్గర బీఆర్ఎస్ ఒక చారిత్రక పాత్ర నిర్వహిస్తుందని నేను అనుకుంటున్నాను. దేశంలో హిందీ డామినేషన్ కానీ, నార్త్ డామినేషన్ కానీ అందరూ ఒప్పుకుంటారు. ఒక సౌత్లో ఒక జాతీయ పార్టీ పుట్టి దేశం మొత్తం విస్తరించి సీట్లు తెచ్చుకునే పరిస్థితి ఉందా? ఎక్కడ కూడానండి, నేను ఇంతకుముందు అనేది ఏకశిల సదృశ్య సంస్కృతి అనేది మంచిది కాదు, ఒకే భాష అమల్లో ఉండాలి అనేది కాదు. భిన్నత్వమే, బహుళత్వం గౌరవించబడాలి. కానీ ఇవాళ బీఆర్ఎస్ కూడా ఆ బహుళత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అందరికి సమాన గౌరవం కావాలని, ప్రాతినిధ్యం కావాలని కోరుతుంది. కనుక దాంట్లో భాగంగా మనం వెళ్ళి ఒక ఈ చర్చను మార్చాలి, ఎజెండాను మార్చాలి అనేది. రేపే అధికారంలోకి రావాలన్నది కోరిక కాదు, ఇవాళ దేశంలో ఉన్న ఈ చర్చ మారాలి, ఎజెండా మారాలి, ఈ విద్వేష రాజకీయాలు పోవాలి, ఒక వివేకపూరితమైనటువంటి ఆలోచన మొదలు కావాలి. దానికోసం ప్రజల అవసరాల ప్రాతిపదికగా చర్చ జరగాలి. ప్రజలకు నీళ్ళు అవసరం ఉంది, ప్రజలకి ఆహారం అవసరం ఉంది, ప్రజలకి ఈ నిరుద్యోగిత నుంచి విముక్తి అవసరం ఉంది. కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక చర్చని ప్రతిభావంతంగా, శక్తిమంతంగా ప్రజల ముందు పెడుతున్నారు. ప్రజల్ని మేల్కొల్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఒక గొప్ప ఉత్ప్రేరక పాత్రను బీఆర్ఎస్ నిర్వహిస్తుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అంటే దేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్తో పెద్దగా కలిసి వచ్చే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళు సొంతంగా ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ లీడ్ చేయగలుగుతాడా? అంటే బీఆర్ఎస్ తన వంతు పాత్రను తను చేస్తూ వెళుతుందండి, అది ప్రజలను జాగృతం చేస్తూ వెళుతుంది. నాకు తెలిసి కాలక్రమంలో అందరూ ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ అవసరాన్ని బహుశా బీఆర్ఎస్ కూడా పరిపూర్తి చేస్తుంది. డెఫినెట్గా రేపు ఎవరైతే ప్రజల అవసరాల ప్రాతిపదికగా ప్రజాస్వామిక దృక్కోణంలో ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రజాస్వామిక వాదులు ఎవరైతే ఉన్నారో, సెక్యులరిస్టు భావజాలాన్ని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో,
వాళ్ళంతా ఒక వేదిక మీదకి రావడమని అనివార్యం అది డెఫినెట్గా దాన్ని బీఆర్ఎస్ గౌరవిస్తుంది ఈలోపు తను చేయవలసినటువంటి కర్తవ్యం తను చేస్తుంది బీఆర్ఎస్ పార్టీలో సిబిఐకి ముందు కొంతమంది ఐటీ ముందు కొంతమంది లేటెస్ట్గా కవితను కూడా ఈడి విచారణకు పిలిచింది మహిళా దినోత్సవం సాక్షిగా ఆమెకి నోటీసును పంపినటువంటి కుసంస్కారం వాళ్ళది ఇదంతా కూడా ఏంటంటే ఏ విధంగా ఈడీని వాడుతున్నారు ఏ విధంగా సిబిఐని వాడుతున్నారు అనేది ఇవాళ ప్రజల ముందు అందరికీ కూడా అర్థమైపోయిందండి వాటికి విలువ లేకుండా పోయింది ఇవాళ ఇంత పెద్ద హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎల్ఐసి ఇది ఇంత మేరకు నష్టపోయింది ఇన్ని వేల కోట్లు నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది అంటే దాని మీద ఎందుకు సిబిఐతో విచారణ ఉండదు దానికి బాధ్యులైన వాళ్ళని ఎందుకు విచారించరు అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ అవినీతి చేసినా వాళ్ళ వైపు సిబిఐ చూడదు సిబిఐ అక్కడ ఒక అంధత్వాన్ని పాటిస్తుందన్నమాట ఒక గుడ్డిదిగా ప్రవర్తిస్తుంది అట్లా అక్కడ అందరూ చాలా చక్కగా పన్నులు కడుతున్నారా వాళ్ళకి ఎవరికి కూడా విపరీతమైనటువంటి ఆస్తులు లేవా కేవలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళనే టార్గెట్ చేయడం వెనుక అది ఒక వ్యూహాత్మకంగా టార్గెట్ చేయడం ఆమెను ఒక మహిళ ఆమెను టార్గెట్ చేయడం ఆమెను ఫలానా రకం కేసులో ఇరికించడం ఆ ఫలానా రకం కేసులో ఇరికిస్తే ఏంటంటే అయ్యో మహిళ ఏమిటి ఇట్లా అని అనుకోవాలని అదొక వ్యూహం ప్రతిసారి ఛార్జ్షీట్లో ఆమె పేరు ఉండేలాగా చూడడం ఒక నెమ్మదిగా దాన్ని చేస్తూ రావడం ఇదంతా ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్నది అనేది అర్థమవుతున్నది తప్ప అది కేవలం ఒక అవినీతో మరొకటో దాని ప్రాతిపదికగా జరుగుతుందని నేను అనుకోవటం లేదు ఇది ఒకచోట జరగలేదు బెంగాల్లో ఇదే జరిగింది ఎక్కడైతే బీజేపీకి లొంగి రాని రాజకీయ శక్తులు ఉన్నాయో అక్కడ వాళ్ళు ఈ ప్రయోగాన్ని చేశారు అదే ప్రయోగం ఇవాళ తెలంగాణలో జరుగుతుంది తెలంగాణ ప్రజలు దాన్ని పూర్తిగా త్వరలోనే దీని సారాన్ని గ్రహిస్తారు అంటే తప్పు చేస్తే దర్యాప్తు సంస్థలు వదిలిపెట్టవు అన్నది బీజేపీ నాయకులు చెప్తున్నారు దర్యాప్తు సంస్థలు అట్లా తప్పు చేసిన వాళ్ళనే పట్టుకుంటున్న దాఖలా లేదు కదా తప్పులు ఎప్పుడు ప్రతిపక్షాల వైపు ఉంటాయా అధికార పక్షంలో తప్పులు లేవా అధికార పక్షంలో ఎవరు కూడా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టుకోవటం లేదా అక్కడ ఎందుకు చూపు లేదు అటువైపు ఆ సంస్థలన్నీ కూడా అక్కడ ఎందుకు మౌనాన్ని పాటిస్తున్నాయి కేవలం ఎవరైతే బలంగా ప్రతిఘటిస్తారో ఆ ప్రతిఘటించే వాళ్ళ వైపే ఎందుకు వస్తాయి చాలా కామన్ సెన్స్కి సంబంధించినటువంటి విషయం కదా ఎందుకు కేసీఆర్ ఒక తీవ్రమైన ప్రతిఘటన మొదలుపెట్టకముందు ఇవన్నీ లేవు కదా ఒక వాళ్ళతో ఒక స్నేహ సంబంధాన్ని కొనసాగించినంత కాలం రాష్ట్ర అవసరాల రీత్యా అప్పుడు ఎందుకు లేవు ఇవన్నీ ఎప్పుడైతే ప్రతిఘటన మొదలుపెట్టారో అప్పుడే ఇవన్నీ ఎందుకు తయారవుతున్నాయి అంటే వీటి వెనుక ఉన్న ఈ కుట్ర అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది అంటే కవిత జాగృతి సంస్థను నడిపింది మీరు కూడా చాలాసార్లు జాగృతి ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు అలాంటి కవిత ఇలాంటి కుంభకోణాల్లో ఆమె పేరు రావడంని ఒక దేశపతి ఎలా చూస్తాడు ఇది డెఫినెట్గా రాజకీయ కుట్ర దీని వెనక ఉన్నదంతా కూడా రాజకీయపరమైనటువంటి కుట్ర దానికి సంబంధించినటువంటి సత్యాసత్యాలు తొందరలోనే బయటపడతాయి ఎందుకంటే ఇటువంటి కుట్రలు చాలా వాళ్ళ మీద జరిగాయి చాలా ఇవాళ నిజానికి బ్యాంకు అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళందరినీ చేర్చుకొని బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళ మీద ఆ కేసులు లేవు కదా వాషింగ్ పౌడర్ నిర్మాణం ఒకసారి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కనుక ఇవన్నీ కూడా డెఫినెట్గా తొందరలోనే కాలం తేలుస్తుంది అంటే తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం గురించి చర్చ లేదు ఇప్పుడు రోజుకు దగ్గర ఐటీ దాడులు జరుగుతున్నాయి సిబిఐ అధికారులు వస్తున్నారు ఈడీ పిలుపు వస్తుంది అదే అంటే ప్రజల ఎజెండాతో వాళ్ళు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఎజెండాతో వచ్చి ప్రజల్ని గెలుచుకునేటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈ దొడ్డిదారిని చేస్తున్నారు లేదా వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కనుక ఈ చట్ట సంస్థల్ని రాజ్యాంగబద్ధ సంస్థల్ని వాడుకొని ఈ రకమైన దాడులు చేయడం ద్వారా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడడం దీంతో వాళ్ళు తొందరగా ప్రభావితం అవుతారు కొంత తాత్కాలికంగా ప్రయోజనం పొందుతారు కానీ కాలం గడుస్తున్న కొద్దీ సత్యం దానంతలు అదే పైకి తేలి వస్తుందండి అప్పుడు అందరూ గ్రహిస్తారు ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఇది ఎక్కువ కాలం కొనసాగదండి చాలా తొందరగా ప్రజలకు ఇవన్నీ అర్థమవుతాయి తెలంగాణలో బీఆర్ఎస్ ఒక బలమైన పార్టీ కాంగ్రెస్ రెండో పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ఉండేది కానీ ఇప్పుడు ఆ ప్లేస్ని బీజేపీ పార్టీ దాదాపు ఆక్యుపై చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇది దేశపతి ఎట్లా చూస్తాడు బీజేపీ ఇవాళ అందరూ ఊహిస్తున్నంత బలంగా ఉందని నేను అనుకోవటం లేదు ప్రచారం ఎక్కువ ఆర్భాటం ఎక్కువ ఆడంబరం ఎక్కువ ఉంది అయితే వాళ్ళతో ఒక వాళ్ళు చేయగలిగేది ఏంటంటే చివరికి ఒక విద్వేషపూరితమైన విభజనం తెచ్చే ప్రయత్నం మాత్రం డెఫినెట్గా చేస్తారు దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తారు అది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి అది మాత్రం పొంచి ఉంది తెలంగాణ ప్రజలు దాని విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఆ అప్రమత్తతని ఆ చైతన్యాన్ని ప్రజల్లో కలిగించే దగ్గర నా పాత్ర ఉందని నేను అనుకుంటున్నాను దేశపతి శ్రీనివాస్కు బాగా నచ్చిన ఒక పాట దాశరథి రాసిన ఆచలన సముద్ర గర్భమే నాకు చాలా అంటే నా మనసుకు నచ్చినటువంటి పాట నేను ఎక్కువ పాడుకున్నటువంటి పాట మానవ కళ్యాణం కోసం పణముట్టిన రక్తం ఎంతో
రణ రక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో కులమతాల సుడిగుండాలకు పలికాని పవిత్రులెందరూ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఊహించారా? ఒక ప్రభుత్వ టీచర్గా ఉండి ఉద్యమకారుడిగా ఉండి పెద్దల సభకు వెళ్తానని? లేదు, నేను ఎప్పుడు అనుకోలేదండి. అంటే నేను ఎప్పుడు కూడా నా లక్ష్యం రాజకీయాలని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు ఏది ఒక ప్రణాళికాబద్ధంగా నేను ఏది చేయలేదు. కాకపోతే నాకు నేను గ్రాడ్యుయేషన్లో ఉన్న సమయంలో మంజీర రచయితల సంఘం అని మెదక్ జిల్లాలో ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి సంస్థ, ఆ సంస్థ పరిధిలోకి వచ్చిన తర్వాత నాకు ఒక సామాజిక అనుశీలన, తర్వాత ఏంటంటే ప్రజల సమస్యల పట్ల ఒక పట్టింపు, ఒక కళాకారుడి యొక్క సార్థకత అనేది ప్రజల మధ్యనే అనే ఒక అవగాహన కుదిరిందని, వీటన్నిటి పర్యవసానంగా ఇవాళ నాకు గౌరవం దక్కింది. తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఇప్పటి వరకు మీకు ఓఎస్డి పదవి ఉంది కానీ ఎలాంటి పదవులు ఇవ్వలేదు, అంటే ఆలస్యమైందని భావిస్తున్నారా? అంటే ముఖ్యమంత్రి గారికి నాకు సంబంధించిన, అంటే నా సామర్థ్యం మీద ఆయనకు ఒక అంచనా ఉంది, నన్ను ఎట్లా వినియోగించుకోవాలనే విషయంలో ఆయనకు ఒక ఆలోచన ఉంది. దాంట్లో భాగంగా ఓఎస్డీగా కూడా నేను తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయా సంబంధమైన ఆ విషయాలన్నింటిలో కూడా నేను పనిచేస్తూ వస్తున్నాను, కాకుంటే తెర వెనుక ఉండి పనిచేశాను. ఇవాళ నేను మండలిలో ఉంటే బాగుంటుందని బహుశా ఈ సందర్భం అందుకు తగినని అనుకున్నట్టున్నారు. ఆ గౌరవాన్ని నాకు ఇప్పుడు కల్పించారు. అంటే ఒక ప్రభుత్వ టీచర్గా ఉన్నారు, ఎందుకంటే ఉద్యమం పట్ల టీఆర్ఎస్ పట్ల ఎందుకు ఆకర్షితులయ్యారు, ఎలా ఆకర్షితులయ్యారు? అంటే నా క్లాస్ రూమే నాకు నన్ను ఉద్యమం వైపు నడిపించింది. ఆ రోజు మీరు, అంటే తెలంగాణలో ఒక భయంకరమైన శిథిలత్వం ఉంది, ప్రజల జీవితాలన్నీ చిన్నాభిన్నమైపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నా క్లాస్ రూమ్లో చూస్తేనే నాకు ఒక 4